हरे कृष्ण प्रभु जी ने मी को मैसेज पे टेम प्रभु जी छोड़ चूसान प्रभु चूसान हरे कृष्ण सरे ओम अज्ञान तिमिरा ज्ञानांजना सलाकया चक्षुरोत्पितं येन तस्मै श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन स्वयं रूपा तदा मह्यं भाति स्वापदान्तिकं वन्देऽहम् श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरु श्रीरुद्रजातां सहगणा रघुनाथं सजीवं साद्वैतं साद्वैतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरे प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत सेवया भगवते उत्तमस्तुते कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रसारिते कृष्णाय कृष्णचैतन्याय गौरकृषे नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांगये नमो ब्राह्मण्याय देवाय ब्राह्मण्याय हिताय च जगद्पिताय कृष्णाय गोविंदाय नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी आशक्त देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे।
ప్రభువతి వాసములగా తిరం యొక్క పాత మాకు ముందే పరం హరే కృష్ణ. ఇక్కడ ఉన్నామమ్మా మనం. పదమూడు అధ్యాయం అయిపోయింది నాన్న, నాలుగో స్కందంలో. పదమూడు అయిపోయింది కదా, అయిపోయింది అమ్మా. నాలుగో స్కందం బేనరాజు కదా. పదమూడు ఏం చూసామా లాస్ట్ వీక్? ధ్రువుడు వంశంలో వాళ్ళని, ధ్రువుడు కొడుకుని, మనవాళ్ళని, వాళ్ళని అందరినీ చూసామమ్మా. అందులో ధ్రువుడు కొడుకు ఒక అతను చాలా గొప్పవాడు, ఉత్సనుడు ఏదో పేరు వస్తుంది, చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. అతని కొడుకు వేణుడు మాత్రం మంచివాడు కాదు. వేణుడు తండ్రి ఎవరు? వేణుడు తండ్రి పేరు ఆత వస్తుంది. అవును, వేళ చదివిన దాంట్లో కూడా వచ్చింది. వేణుడు తండ్రి గురించి మనకి చాలా ఎక్కువ వస్తుంది. అంగుడు వేణుడు గురించి తను ఎన్నో యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు చెప్పి కానీ అక్కడికి ఆఖరికి కొడుకు పుడతాడు. కానీ ఆ కొడుకు పుట్టక ముందు అసలు నేను ఏ తప్పు చేస్తున్నాను, ఎందుకు ఈ యజ్ఞాలకి దేవతలు రావట్లేదు అని బాధపడడం. దేవతలు మన ఇప్పుడు చేస్తున్న దాంట్లో లోపం ఏం లేదు, కానీ మీ ముందు జన్మలో ఉన్నది అని చెప్తారు. ఫలితం ప్రకారం నీకు ఇప్పుడు ఇలా జరుగుతుంది అని ఋషులు చెప్పడం, ఆ తర్వాత వేణుడు పుట్టడం, ఆ వేణుడు కొంచెం దుర్మార్గత్వంతో ఉండడం. వేణుడు చిన్నప్పటి నుంచి కూడా తనతో పాటు ఆడుకోవడం లాంటివన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాల్సిందంటే అంగుడు అంగరాజు అంగుడు ఈ జన్మ పాపమే కాదు, ఏదో జన్మ పాపం వలన కూడా, ఏదో జన్మలో ఈ జన్మలో అతను మంచిగా ఉన్నా సరే ఏదో జన్మలో చేసిన దాని వలన ఈ జన్మలో అటువంటి విషయం అటువంటి ఇది జరిగింది. ఓకే, అట్లాగే వేణుడు పుట్టినప్పుడు వేణుడు రంగరాజు ఏమనుకుంటాడు, నేను ఏదో పాపం చేశాను అందుకు కొడుకులు పుట్టట్లేదు, కొడుకు పుట్టిన తర్వాత మంచి పుట్టలేదు అని బాధపడతాడు. ఆ తర్వాత చెడ్డ కొడుకు వలన ఉపయోగాలు ఏమిటి, చెడ్డ కొడుకు వలన నాకు ఇప్పుడు పిల్లల మీద మమకారం పోతుంది, సో ఇక పైన నేను రాజ్యం మీద ఒక రకమైన ఇది వస్తుంది, అందుకే నాకు ఈ కొడుకు ఇలాంటి కొడుకు వల్ల నాకు ఉపయోగం అది మాత్రమే అనుకుంటాడు. అలా ఒక రాజ్యం వదిలి వెళ్ళిపోవడం అదంతా చూసామా, లేకపోతే ఇప్పుడు నుంచి వస్తాం. సో అధ్యాయంలోని వేణరాజు కథలోని ఏంటంటే ఎంత పవర్ఫుల్ పండితులు ఎంత పవర్ మనకు చూస్తాం. పండితులు తాలూకా పవర్ అంటే శాస్త్రం తెలిసిన బ్రాహ్మణుల తాలూకా పవర్ అంటే బ్రాహ్మణత్వం తెలిసిన వ్యక్తుల తాలూకా పవర్. ఎటువంటి వ్యక్తులు అయితే బ్రాహ్మణులు అవుతారో కూడా మనం చూస్తాం. మనం కృష్ణుడు చెప్పిన నాలుగు వర్ణాశ్రమంలోని బ్రాహ్మణులు అంటే ఎవరు, ఎటువంటి పవర్ ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు రాజులను కూడా శాసించేవారు. ఎందుకని, వాళ్ళ ధర్మరక్షణ కోసము అంటే ఆధ్యాత్మిక రక్షణ కోసము బ్రాహ్మణులకి పెద్దపీట వేసేవారు. ఓకే, అదంతా కూడా మనం ఇందులో వేణరాజు కథలో చూస్తాం. ఎట్లాగ వాళ్ళు వేణరాజుని బిహేవ్ చేస్తారు, తర్వాత జనరేషన్ ఎలాగా క్రియేట్ చేస్తారని చూద్దాం. ఓకే, సో 14వ అధ్యాయంకి వెళ్ళిపోదాము. సో మొదలు పెడుతున్నాను 14వ అధ్యాయము వేణరాజు కథ. హరే కృష్ణ. మైత్రుడు చెప్పిన మాటలు. మైత్రేయముని, ఓ వీరవీర భృగు మొదలగు మునులు ఎల్లప్పుడూ జనకళ్యాణమును గూర్చియే తలపోయిచుండు. అంగమహారాజు ఆ భావమున ప్రజల హితమును పరిరక్షించువారు ఎవ్వరూ లేకపోవటను గాంచినంతటా వారు పాలకుడు లేని ప్రజలు స్వతంత్రులు క్రమరహితులు కాగలరని అవగతము చేసుకుంది. అంటే అంగరాజు అప్పటికే రాజ్యం వదిలేశాడు అన్నమాట. సో ఈ శ్లోకమున క్షేమదర్శిన అన్న పదం ప్రధానమైనది. సదా జనకళ్యాణం గురించి తలపోయేవారని అది సూచించింది. విశ్వ జనులందరినీ
ఏ విధముగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించవలనని అనుచు రుగు మొదలగు మునులు ఎల్లప్పుడూ చింతించుచుందరు. నిజమునకు అదే జీవిత లక్ష్యమును మనసులో పెట్టుకుని ప్రజలను పాలించమని సమస్త లోకరాజులకు వారు ఉపదేశించారు. ఆ విధముగా మునులు దేశాధినేత లేదా రాజుకు ఉపదేశం ముసగగా అతడు వారి ఉపదేశం అనుసారము ప్రజలను పాలించేవారు. ఇంగ మహారాజు అదృశ్యమైన పిమ్మట మునులు ఉపదేశమును పాటించేవారే లేకపోయారు. తత్ఫలితముగా పౌరులందరూ తాపు పశుతుల్యులైరు. భగవద్గీతలో 4.13 వర్ణించినట్లు గుణమును కర్మను బట్టి మానవులు 4 వర్ణములుగా విభజింపబడిన ప్రతి సమాజం ముందు మేధావి వర్గము, పాలక వర్గము, వ్యాపార వర్గము, శ్రామిక వర్గము ఉండవలసిందే. కానీ నవీన ప్రజాస్వామ్య విధానంలో ఈ శాస్త్రీయమైన విభాగములన్నీ తలక్రిందులున్నాయి. శ్రామిక వర్గం వారి అంటే శూద్రులు ఓట్లచే పాలనను ఎన్నుకొనబడుచున్నారు. జీవితము యొక్క చరమ లక్ష్యమునకు సంబంధించిన జ్ఞానము లేని కారణమున అట్టి వారు జీవిత ప్రయోజన రహితముగు చట్టములను చపల చిత్తముతో ప్రవేశపెడుతున్నారు. ఫలితంగా ఎవ్వరూ సుఖవంతులు అవ్వటలేదు. హరే కృష్ణ. సో పరిపాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చదవాల్సిన చాప్టర్. ఓకే, సరే, నెక్స్ట్ చదువుతావమ్మా? చదువుతాను. 3 చదవనా? హరే కృష్ణ. పిమ్మట మునులు రాణి యొక్క సునీతను ఆహ్వానించి ఆమె అనుమతితో వేణుని భూపతిగా చేశారు. కానీ మంత్రులు దానికి ఏమాత్రము సమ్మతింపకుండిరి. 3, వేణుడు ఉగ్రమైన వాడు, క్రూరుడు అనే విషయం తెలిసినదే. అందువలన అతడు పట్టాభిషిక్తుడైనాడని వినినంతనే దొంగలు, దుర్మార్గులు మిగులు భీతి చెంది ఎలుకలు సర్పముల కంటపడక దాగిడి రీతి ఎక్కడి వారక్కడ దాగుకొందు. భాష్యము, ప్రభుత్వము అతి బలహీనమైనప్పుడు దుర్మార్గులు, దొంగలు మిక్కిలి ప్రబలియుందురు. అదే ప్రభుత్వము దృఢవంతమైనప్పుడు వారందరూ అదృశ్యమగుదురు లేదా ఎక్కడ వారక్కడ దాగికొందురు. వేణుడు మంచిరాజు కానప్పటికీ క్రూరుడు మరియు ఉగ్రమైన వాడని మాత్రము ప్రసిద్ధి చెందను. ఆ కారణమున రాజ్యము దొంగలు, దుర్మార్గుల నుండి విముక్తమయ్యాను. ఏదో భయానికో భక్తికో అన్నట్టు ఇక్కడ భయం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సింహాసనము నెక్కినంతట ఆ రాజు అష్ట విభూతులతో సర్వశక్తి మంతుడు అయ్యాను. తత్ఫలితముగా అతడు మిగుల గర్వితుడయ్యాను. అహంకారముచే అతడు తనను మహోన్నతునిగా భావించుచు మహాత్ములను అవమానింప మొదలెడెను. భాష్యము, ఈ శ్లోకములో అష్ట విభూతిభి అష్టైశ్వర్యములచే అను పదము ప్రధానమైనది. అనగా రాజు 8 విధములకు ఐశ్వర్యములను కలిగి ఉండవలెను. యోగ సాధనచే రాజులు సాధారణముగా అట్టి అష్ట విభూతులను బడసిడివారు. అట్టి రాజులను రాజర్షులను పిలిచెడివారు. అనగా వారు ఋషులు కూడా అయి ఉండిరి. యోగ సిద్ధి వలన రాజర్షికి సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుట, ఘనమైన దానికన్నను ఘనముగా నగుట, కోరినదెల్లా పొందగలుగుట సాధ్యపడేది. ఒక రాజ్యమును సృష్టించుట, ఎల్లరిను తన అధీనములోనికి తెచ్చుకునుట, ఎల్లరిను పాలించుట కూడా రాజర్షికి సాధ్యమయ్యేది. ఇవి రాజు యొక్క కొన్ని విభూతులు. వేనరాజు యోగసిద్ధిని బడయకున్నను తన రాజ్యాధికారమును గాంచి గర్వితుడయ్యను. ఆలోచనాపరుడు కానందున అతడు తన అధికారమును దుర్వినియోగపరిచి మహాత్ములను అవమానింప మొదలెడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందుకే మనం పొరపడుకున్న రాజుల్ని కూడా మునుల దగ్గరికే పంపించేవారు అభ్యాసానికి. ఏంటంటే వాళ్ళకి రావాల్సింది ఈ నాలెడ్జ్ ఫస్ట్, ఆ తర్వాత మిగతా నాలెడ్జ్. ఓకే, రాజ్యపాలన కంటే కూడా ముందు ఆధ్యాత్మిక పాలన రావాలి. నెక్స్ట్ 5-6 ఏమో చదువుతున్నారమ్మా? సాధమాత చదువుతామా?
చదువునా ప్రభు? చదువుతున్నా. ఐశ్వర్యముచే కన్నుగానని వేణుడు రథమునెక్కి అంకుశము లేనట్టి ఏనుగు వలె రాజ్యమంతటను పర్యటించుచు ఎచ్చటకేగినను భూమ్యాకాశములను కంపింపజేసెను. ఆరు, ద్విజులు ఇకపై ఎట్టి యజ్ఞమును నిర్వహింపరాదని దానమొసగరాదని హోమము చేయరాదని వేణుడు రాజ్యములో దండోరా వేయించెను. అనగా అతడు అన్ని విధములకు ధర్మానుష్ఠానమును ఆపివేయించెను. భాష్యము, అనేక సంవత్సరముల క్రిందట వేణరాజు ఏది కావించెనో దానినే ప్రపంచంలోని నాస్తిక ప్రభుత్వములన్నీయును ప్రస్తుతము కొనసాగించుచున్నవి. ప్రపంచ పరిస్థితి ఎంత గంభీరముగా నున్నదనగా ధర్మానుష్ఠానములను నిలిపివేయుటకు ప్రభుత్వములు ఏ క్షణమైనను ఉత్తర్వులు జారీ చేయవచ్చును. క్రమముగా ప్రపంచ పరిస్థితి అతిగా దిగజారి పుణ్యాత్ములు ఈ లోకములో జీవించుట అసాధ్యము కాగలదు. కనుక బుద్ధిమంతులైన వారు అత్యంత శ్రద్ధతో కృష్ణ భక్తిని చేపట్టవలను. అంతట వారు ఈ విశ్వములోని దుఃఖమయ స్థితులను అనుభవించిన అవసరము లేకుండా భగవద్ధామమున కేగలరు. హరే కృష్ణ. ఏడు, అందువలన మునులందరూ సమకూడి క్రూరుడగు వేణుని దురాగతములను గాంచిన వారై ప్రపంచ జనులకు గొప్ప ప్రమాదము విపత్తు ఆసన్నమగుచున్నదని నిర్ణయించిరి. యజ్ఞ నిర్వాహకులైనందున వారు కృపాపూర్ణుడై తమలో తాము చర్చించు కొనసాగిరి. భాష్యము, వేనరాజు పట్టాభిషిక్తుడు కాకపూర్వము మునులందరూ సమాజ కళ్యాణమును గూర్చి మిగుల ఆతృతను కలిగి ఉండిరి. ఇక ఇప్పుడు వేణుడు నిరంకుశుడు క్రూరుడు దుర్మార్గుడు అగుటను గాంచి మరల జన సంక్షేమమును గూర్చి వారు చింతింపదొడగిరి. అనగా మునులు సాధు పురుషులు భక్తులు జనకళ్యాణము నెన్నడును విస్మరింపరని తెలుసుకొనవలసి ఉన్నది. సామాన్యముగా కామ్యకర్మరతులు ఇంద్రియ భోగార్థము డబ్బును కూడబెట్టుటలోనే తలమునుకలై ఉందురు. ఇక సామాన్యులకు జ్ఞానులు మోక్షమును గూర్చి కలలు గనుచు సమాజమునకు దూరముగా నుందురు. కానీ నిజమైన భక్తులు సాధు పురుషులు మాత్రము ఏ విధముగా జనులను భౌతికముగాను ఆధ్యాత్మికముగాను సుఖవంతులను చేయవచ్చునా అని ఎల్లప్పుడూ తలపోయిచుందురు. కనుకనే వేణుని వలన తయారైనట్టి ప్రమాదకర పరిస్థితి నుండి ఏ విధముగా బయటపడవలెనా అని మునులందరూ చర్చించుకొనసాగిరి. హరే కృష్ణ. మునులు తమలో తాము చర్చించినప్పుడు జనులు ఇరువైపుల నుండి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనుటను గాంచిరి. కాష్టము రెండు వైపుల నుండి మండునప్పుడు దానిపైనున్న చీమలు మిక్కిలి విపత్కర స్థితిని ఎదుర్కొనినట్లు ఆ సమయమున జనసామాన్యము ఒకవైపు నిరంకుశుడు రాజు వలన మరొక ప్రక్క తస్కరుల వలన ప్రమాద స్థితిలో నుండిరి. 9వ శ్లోకం, రాజ్యమును ఆక్రమము నుండి తప్పించవలనని మునులు తలపోయసాగిరి. వేణుడు యోగ్యుడు కానప్పటికీ రాజకీయ సంకట పరిస్థితి వలన అతనిని రాజుగా చేయవలసి వచ్చిందనియో, కానీ ఇప్పుడు ప్రజలు ఆ రాజు వలనే కలత చెంది ఉన్నారనియో భావించిరి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలెట్లు సుఖవంతులు కాగలరు? భాష్యము, సన్యాశ్రమమునందు కూడా మనుజుడు యజ్ఞమును దానమును తపమును త్యజింపరాదని భగవద్గీతలో 18వ అధ్యాయము 5వ శ్లోకంలో తెలుపబడింది. బ్రహ్మచారులు యజ్ఞమును నిర్వహింపవలను, గృహస్థులు దానమివ్వవలను, సన్యాశ్రమము నందున్న వారు అనగా వానప్రస్థులు సన్యాసులు తపస్సు నాచరించవలను. ఈ పద్ధతుల ద్వారా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడగలరు. వేణురాజు ఈ కార్యములన్నింటినీ ఆపివేయటను గాంచిన మునులు సాధు మహాత్ములు జనుల పురోగతిని గూర్చి మిగుల వగచిరి. జనులను పశుప్రాయ జీవనము నుండి రక్షించవలనని చింతించు వారొగట చేతనే సాధు పురుషులు కృష్ణ భక్తిని ప్రచారము కావింతురు. ప్రజలు తమ ధర్మానుష్ఠానమును నిజముగా నిర్వహించు లాగునను చోరులు మరియు దుర్మార్గులు అణగిపోవున్నట్లుగాను ప్రభుత్వము చూడవలను. ఇది జరిగినప్పుడు ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో
ప్రశాంతముగా పురోగమించి తమ జీవితములను ధన్యము చేసుకొన కలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. పది చదువుతారమ్మా బాలమణి మాతాజీ. చదువుతానండి. హరే కృష్ణ. మునులు తమలో తాము ఇట్లు తలపోయసాగి సునీత గర్భమును జన్మించినందున ఈ వేణరాజు స్వభావరీత్యా అతి దుష్టుడై ఉన్నాడు. ఈ దుష్టుడకు రాజును సమర్థించుట ఎన్నచో పాముకు పాలు పోసినట్లే కాగలదు. ఇప్పుడు ఇతడు అన్ని కష్టములకు కారణమైనాడు. భాష్యం. సాధుపురుషులు సాధారణముగా సాంఘిక కార్యక్రమములకు లౌకిక జీవనమునకు దూరముగా నుండి దుర్మార్గులు మరియు చోరుల నుండి పౌరులను రక్షించుటకై మునులు వేణుని సమర్థించి ఉండిరి. కానీ పట్టాభిషేకము కాగానే అతడు వారికే సమస్య కారణమయ్యింది. సాధుపురుషులు ఆధ్యాత్మిక జీవన పురోగతికై తపోయజ్ఞాదుల నిర్వహణలో ప్రత్యేకమైన అభిరుచిని కలిగి ఉండరు. కానీ వేణుడు వారి ఎడ కృతజ్ఞతను కలిగి ఉండుటకు బదులు వారు చూపిన కరుణకు వారికే శత్రువై వారి నిత్యకర్మల నిర్వహణను నిలుపు చేశారు. అరటి పళ్లతోనూ పాలతోనూ చక్కగా పోషింపబడిన సర్పము కోరల నిండుగా విషము నింపుకొని యజమానినే కాటు వేసే రోజుకి వేచిండును కదా. 11 కూడా చదివేనండి. చదవండి. 11. ప్రజారక్షణకై ఈ వేణుని మనము రాజులు చేస్తుంది. కానీ ఇతడు ప్రజలకే శత్రువు అయినాడు. ఈ పరస్పర విరుద్ధత ఉన్నప్పటికీ వెంటనే అతనికి మనము నచ్చ చెప్ప యత్నించదము. ఆ విధముగా చేయటం వలన అతని పాపము మనకు తగలకుండును. భాష్యము. మునులు వేణుని రాజుగా చేసిరి. కానీ అతడు దుష్టుడని తేలినది. తత్కారణమున వారు ఆ పాపమునకు మిగిలి భీతి చెందిరి. దుష్టుడైన వానితో సాహచర్యం కూడా తగదని మనుజుని కర్మ సిద్ధాంతం తెలియజేయను. వేణునికి పట్టము కట్టుట ద్వారా మునులు అతనితో సాహచర్యం నెరిపిన వారైరి. చివరికి వేణుడు ఎంత దుర్మార్గుడయ్యనక అతని కర్మల చేత ఆమె కలుషితమవుదామని మునులు నిజముగా భయపడి కనుక ఏదైనా చర్య తీసుకుంటకు ముందు అతని నచ్చ చెప్పి సరిచేయుటకు మునులు యత్నింపదలచిరి. అతడు తన దుష్ప్రవర్తనను మానుకొను అవకాశము కలుగగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మునులు ఇంకనూ ఇట్లు తలచిరి. మనము అతని దుష్ప్రవర్తనను పూర్తిగా నెరిగినప్పటికీ రాజాభిషిక్తుని చేసి తిమ్మి మన ఉపదేశమును అతడు అంగీకరించనిచో లోకదిక్కానమునకు గురి కాగలడు. అప్పుడు మనము వారితో జతకూడి మన తేజస్సుతో అతన్ని దహింపజేయుదుము. భాష్యము. సాధుపురుషులకు రాజకీయ విషయములందు అభిరుచి ఉండదు. అయినను వారెల్లప్పుడూ జనకళ్యాణమును గురి తలపోయిచుందురు. తత్ఫలితముగా వారు కొన్ని మార్లు రాజకీయ రంగమునకు దిగివచ్చి తప్పుదారి పట్టిన ప్రభుత్వమును గాని రాజవ్యవస్థను గాని సరిదిద్దుడుకు చర్యలు గైకొందురు. కానీ ప్రస్తుత కలియుగమున సాధుపురుషులు పూర్వకాలము వారంతటి శక్తిమంతులుగా లేరు. పూర్వము వారు తమ ఆధ్యాత్మిక తేజస్సుతోనే పాపి అయిన వారిని దగ్ధమ్మనర్చడి వారు. కానీ కలియుగ ప్రభావమును నేటి సాధుపురుషులకు అంతటి శక్తి లేకున్నది. పశువులకు నూతన జీవితము నసుకుటకే అగ్నికి ఆహుతి చేయు యజ్ఞములను నిర్వహింపజేయగలిగిన శక్తి బ్రాహ్మణులకు ఇప్పుడు లేదు. ఇటువంటి పరిస్థితులలో సాధుపురుషులు రాజకీయములందు ప్రముఖ పాత్ర వహించుటకు బదులు హరే కృష్ణ మహామంత్ర జపములు నిరంతర మగ్నులు కావలసి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు వసగిన వరదానం వలన కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారానే జనులు ఎటువంటి రాజకీయ చిక్కులు లేకుండా సమస్త లాభములను బడయగలరు. ఆ విధముగా నిశ్చయించుకున్న మునులు వేణుని చెంతకేగిరి తమ క్రోధమును దాచుకుని వారి మధురమగు వాక్కులతో నచ్చజెప్పుచు ఈ విధముగా పలికిరి. హరే కృష్ణ. 14 నుంచి నెక్స్ట్ సెక్షన్ మొదలు పెడతారా? హరే కృష్ణ. 14. మునివర్యులు ఇట్లు పలికిరి. రాజా, నీకు మంచి ఉపదేశము నొసక వచ్చి తిని శ్రద్ధతో మమ్మ ఆలకింపము. దానివల్ల నీ ఆయువు సంపద బలము కీర్తి వృద్ధి చెందగలవు. భాష్యం. వైదిక నాగరికత ప్రకారము రాజ్యపాలనలో సాధుపురుషులు మునులే రాజునకు సలహానిత్తురు. వారి ఉపదేశం అనుసరించడం ద్వారా రాజు గొప్ప పరిపాలకుడు శానకుడు కాగలడు.
రాజ్యములోని వారందరూ సుఖ సంతోషాలతో ప్రగతి సాధించరు. సాధుపురుషులు ఉపదేశములను గ్రహించటలో చక్రవర్తులు మిక్కిలి బాధ్యతాయుతముగా వర్తించడేవారు. పరాశరుడు, వ్యాసదేవుడు, నారదుడు, దేవలుడు, అసితుడు వంటి మహామునులు ఉపదేశములను రాజులు స్వీకరించడేవారు. అనగా మొదట వారు ఆ సాధుపురుషుల ప్రామాణికతను అంగీకరించి ఆ పెదప తమ పాలనా కార్యం నిర్వహించడేవారు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలమున ప్రభుత్వాది నేతలు సాధువులు ఉపదేశములను పాటింపనే పాటింపడు. తత్కారణమున జనులు గాని ప్రభుత్వము గాని సుఖవంతులగుటలేదు. వారి ఆయువు తగ్గిపోయినది. దాదాపు ఎల్లరనూ దుష్టులై దేహబలమును ఆధ్యాత్మిక బలము లోపించి ఉన్నారు. ఈ ప్రజాతంత్ర యుగమున జనులు సుఖవంతులై సుసంపన్నులు అవగతులేని సాధు మహాత్ములకు గౌరవం ఇవ్వని దుర్మార్గులను మూర్ఖులను ఏనాడును ఎన్నుకోరాదు. హరే కృష్ణ. నేనండి. పదిహేను. ధర్మయుత జీవనమును కొనసాగించుతూ ధర్మమునే వాక్కు ద్వారాను, మనస్సు ద్వారాను, దేహము ద్వారాను, బుద్ధి ద్వారాను అనుసరించే వారలు దుఃఖరహితమగు ఉన్నత లోకములు చేరగలరు. ఆ విధముగా భౌతిక ప్రభావము నుండి బయటపడి వారి జీవితమున అమితానందము అనుభవించింది. భాష్యము: రాజు లేదా ప్రభుత్వాధినేత ధార్మిక జీవనమును గడుపుతూ ఒక చక్కని ఉపమానము నెలకొల్పవాలని మునులు ఇచ్చిన ఉపదేశిస్తున్నారు. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా ధర్మం అనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుటయే. కనుక మనుషుడు ఏదో ధార్మిక జీవన ప్రదర్శన చేయుటగాక వాక్కు, మనస్సు, దేహము, బుద్ధితో చక్కగా భక్తియుత సేవ నిర్వహింపవలెను. ఆ విధముగా చేయుట ద్వారా రాజు లేదా ప్రభుత్వాధినేత త్రిగుణ సంపర్కము నుండి బయటపడేగాక జనసామాన్యము కూడా దాని నుండి బయటపడగలరు. పెదపవారు క్రమముగా భగవద్ధామమును చేరగలరు. ప్రభుత్వాధినేత ఏ విధముగా రాజ్యపాలము గావించి ఈ జన్మమునే కాక తదుపరి జన్మమును కూడా సుఖమును పడయవచ్చునో ఇచ్చట వస్తవబడిన ఉపదేశ సారాంశంగా చెప్పబడినది. హరే కృష్ణ. 16 చదువుతారమ్మా. చదవండి. చదవండి, చిన్నదే కదా, చదివేసి. మునులు పలికిరి: ఓ వీరుడా, ఈ కారణం చేత జనసామాన్యం యొక్క ఆధ్యాత్మిక జీవనము వినిష్టమగుటకు నీవు హేతువు కారాదు. నీ కర్మల చేత వారి ఆధ్యాత్మిక జీవనము వినిష్ట మేరతో ఐశ్వర్యయుతమగు రాజపదము నుండి నీవు నిక్కముగా భ్రష్టుడు కాగలవు. భాష్యము: పూర్వము ప్రపంచములోని అన్ని భాగములలోనూ రాచరికమే నెలకొని ఉండేది. కానీ అది క్రమముగా ధార్మిక జీవనము నుండి ఇంద్రియ భావయుతమైన నాస్తిక జీవనమునకు పతనము చెందినంతనే ప్రపంచమంతటను రాచరికం అంతరించినది. కానీ ప్రభుత్వం వారు ధర్మపరులను, ధార్మిక జనులను అనుసరించేవారు కానిదే కేవలము రాచరికమును రద్దు చేసి ప్రజాస్వామ్యమును ప్రవేశపెట్టడంతో సరిపోదు. హరే కృష్ణ. ఉన్నారా మౌళి ప్రభుజీ, మీరు చదువుతారా? ప్రభు చంద్రమౌళి ప్రభుజీ గారికి మీటింగ్స్ ఉన్నాయన్నారు. చదువుతాను ప్రభు. చదువుతారా ప్రభు? ఓకే, అది నా డౌట్ వచ్చింది. నేను ఇంకా మీరు తెలంగాణ వచ్చాను. ఎంత ఏ శ్లోకం ప్రభు? 17 శ్లోకంలో ఉన్నాం ప్రభు. ఓకే, భాష్యం పెద్దది ఉంది, మీరు కావాలంటే ఆపేసేయండి, నేను నెక్స్ట్. సరే. హరే కృష్ణ. మునులు ఈ విధంగా పలుకుసాగిరి: దుష్టులకు మంత్రులు మరియు చోరాదుల వలన కలిగడి కలతల నుండి ప్రజలను రాజు సంరక్షించినప్పుడు అట్టి పుణ్యకారు ఫలముగా అతడు వారి నుండి పనులు తీసుకొని వచ్చును. ఆ విధంగా పుణ్యవంతుడు రాజు ఇహలోకమునగును మరు జన్మలోను నిక్కముగా సుఖమును బడయును. భాష్యము: పవిత్రాత్ముడైన రాజు యొక్క ధర్మము ఈ శ్లోకంలో చక్కగా వర్ణింపబడినది. చోరులు దుర్మార్గుల నుండియే కాక చోరాదులకు ఏమాత్రం తీసుకొని మంత్రుల నుండి ప్రజలకు రక్షణ కల్పించడం అతని మొట్టమొదటి కర్తవ్యం.
పూర్వ మంత్రులు రాజ్యతనే నియమించబడేవారు కానీ ఎన్నుకోబడ్డేవారు కాదు. తత్ఫలితంగా రాజు పవిత్రాత్ముడు లేదా సరైన వాడు కానిచో మంత్రులందరూ చోరులు దుర్మార్గులై అమాయక ప్రజలను పల్లగొట్టేవారు. ప్రభుత్వ కచేరీలోను ప్రజావసర విభాగంలోను దొంగలు దుష్టుల సంఖ్య వృద్ధి కాకుండా ఉండనట్లు చూచిన రాజు యొక్క బాధ్యత. ప్రభుత్వ సేన ఎందును ప్రజావసర విషయములందును చోరాజుల నుండి రాజు ప్రజలకు రక్షణ కల్పించలేనిదే. వారి నుండి పన్నులు స్వీకరించడకు అతడికి హక్కు ఉండదు. అనగా చోరుల నుండి వంచకుల నుండి ప్రజలకు రక్షణ కల్పించగలిగినప్పుడే రాజు గాని ప్రభుత్వం గాని వారిపై పన్నులు విధించగలిగి ఉందరు. శ్రీ మద్భాగవతంలోని ద్వాదశ స్కందమున ప్రభుత్వం నుండి చోరులు వంచకుల విషయము వర్ణింపబడినది. దాని ఎందు ప్రజస్తే భక్ష్యంతి మ్లేచ్ఛ రాజస్య రూపిణః అని తలబడినది. అనగా గర్వితులైన ఈ మ్లేచ్ఛులు అంటే శూద్రుల కన్నను హీనమైన వారు తను రాజులుగా ప్రకటించుకొంచు జనులను పీడింతురు. ఇక ఆ ప్రజలు ఇంకొక పక్క అతి దుర్మార్గమైన అలవాట్లను కలిగి ఉందరు. ఆ విధంగా చెడు అలవాట్లను కలిగి ఉండి మూర్ఖంగా వర్తించు వారు తమ పాలకులనే పోలి ఉందరు. సారాంశం ఏమనగా కలియుగ ప్రజాస్వామ్యంలో జనసామాన్యమంతయు శూద్రుల స్థాయికి పతనము చెంది ఉందరు. కలవు శూద్ర సంభవ అని చెప్పబడినట్లు ప్రపంచంలోని జనమంతయు దాదాపుగా శూద్రులై ఉందరు. శూద్రుడు అనగా నాలుగో వర్ణముకు చెందినవాడు. మూడు ఉన్నత వర్ణములకు సేవించే అతడు తగి ఉండను. నాలుగో వర్ణములకు చెందినవాడై ఉందిన శూద్రులు అల్పజ్ఞులై ఉందరు. కంటిన్యూ చేసామంటారు ప్రభుజీ. ప్రభు అల్పజ్ఞ ఈ ప్రజాతంత్ర రోజులలో జనలందరూ హత్యులే కనుక ఈ ప్రజాతంత్ర రోజులలో జనలందరూ పత్తులే కనుక తమ వర్గం చెందిన వారే వారు ఎన్నుకోగలుగురు. కానీ శూద్రుచే నడపబడినప్పు ప్రభుత్వం చక్కగా కొనసాగలేదు. రెండవ వర్గంకు చెందిన క్షత్రులే మేధా సంపన్నకు సాధు పురుషుల బ్రాహ్మణుల నిర్దేశంలో రాజ్యము ఏలుటకు ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. ఇతర యుగములలో అనగా సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగంలో జనసామాన్యం అంతగా పతనము చెంది ఉండలేదు. అంతేగాక ప్రభుత్వాధినేత ఎన్నడూ ఎన్నుకొనబడలేదు. అప్పుడు రాజే పరమశాసనుడై ఉండేవాడు. ఏ మంత్రులైనా చోరులు వంచుకల వలె దొంగతనం చేయచ్చు పట్టుబడినచో అతడు వెంటనే వారిని సంహరించేవాడు లేదా పదవి భ్రష్టం చేసేవాడు. రాజుకు చోరాదులను సంహరించడం ఎంతటి ముఖ్య కర్తవ్యము ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులకు మంత్రులను తక్షణమే వదింపటి అంత ముఖ్యమైనది. అటువంటి ఖచ్చితమైన పర్యవేక్షణ ద్వారా రాజు ప్రభుత్వం చక్కగా నడపగలడు. ప్రజలు కూడా అటువంటి రాజును కలిగి ఉన్నందుకు మిక్కిలి మందుదురు. సారాంశం ఏమనగా చోరాజుల నుండి ప్రజలకు చక్కగా రక్షణ కల్పించినదే రాజు తన ఇంద్రభోగార్థం వారిపై పనులు విజయంపజాలడు. అతడు ప్రజలకు సమస్త సంరక్షణ కల్పించి ఆ పెదప పనులు వసూలు చేసినచో ఈ జన్మమున సుఖశాంతులతో జీవించి మరణాంతరం స్వర్గలోకమును లేదా వైకుంఠలోకమునకైనను ఉద్ధరింపబడి అచ్చట అన్ని విధముల సుఖమును అనుభవించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? మహేంద్ర ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు ప్రభుజీ, సారీ. పద్దెనిమిదవ శ్లోకం. ఎవని రాజ్యమున పురమున ప్రజలు వర్ణాశ్రమ విధానమును ఖచ్చితముగా పాటించరో తమ వృత్తి ధర్మముచే పూర్ణ పురుషోత్తముడకు భగవాను అర్చించరో అట్టి రాజు పవిత్రాత్ముడని భావింపబడును. హరే కృష్ణ. భాష్యం శిల ప్రభుపాదుల వారి భాష్యం. రాజు యొక్క బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత ఈ శ్లోకమును చక్కగా వివరింపబడింది. ప్రభుత్వాధినేత లేదా రాజు యొక్క కార్యకలాపములు మరియు ప్రజల యొక్క కార్యకలాపములు ఏ విధముగా మలచబడవలనగా అంతిమున ప్రతి ఒక్కరూ దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవలో నియుక్తులు కావాలి. రాజు లేదా ప్రభుత్వాధినేత భగవత్ ప్రతినిధి అని భావింపబడను. అందువలన అతడు అన్ని విషయంలో సజీవుగా జరిగినట్లుగాను మరియు ప్రజలు శాస్త్రీయమైన వర్ణాశ్రమ ధర్మ విధానంలో నెలకొని ఉండినట్లుగాను చూడవలను. నాలుగు వర్ణములను అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు నాలుగు ఆశ్రమములను బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము కూడి ఉన్నట్టి శాస్త్రీయమైన వర్ణాశ్రమ ధర్మములను గూర్చి ప్రజలు నేర్వనిదే లేదా దాని యందు నెలకొనినదే సమాజము మానవ సమాజముగా భావింపబడదనియు మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము
చర్మ లక్ష్యము వైపునకు అది ఏమాత్రము పురోగింపజాలదని విష్ణు పురాణంలో తెలుపబడింది. కనుక వర్ణాశ్రమములను అనుసరించి అంతా చక్కగా నడిచినట్లు చూచిట ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇచ్చట తెలుపబడినట్లు భగవాన్ యజ్ఞ పురుష అంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే యజ్ఞ పురుషుడు. ఇదే విషయము భగవద్గీతలో 5.29 శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం అని చెప్పబడింది అని తెలుపబడినది. సమస్త యజ్ఞములకు చర్మోద్యోసము శ్రీకృష్ణుడే, అతడే సమస్త యజ్ఞ భోక్త కూడా. అయినందున యజ్ఞ పురుషుడని తెలియబడినాడు. యజ్ఞ పురుషుడు అనే పదము విష్ణు భగవానుని లేదా శ్రీకృష్ణుని లేదా విష్ణుతత్వ కోవకు చెందిన దేవతామూర్తిని సూచించింది. పూర్ణమైనట్టి మానవ సమాజమున ప్రజలందరూ తమ తమ కర్మల ద్వారా విష్ణువును అర్చించరు. ప్రతి పౌరుడును తన వృత్తి ధర్మమును నిలిచి కర్మఫలముగా లభించిన దానిని సేవకు వినియోగించు జీవితమును పూర్ణత్వం అదియే. భగవద్గీత 14.46 నుండి తెలుపబడినట్లు సమస్త జీవులకు మూలమైన వాడును సర్వత్రా వ్యాపించి ఉన్నవాడవును అగు భగవానుని మనుజుడు తన విద్యుద్ధర్మ నిర్వహణ ద్వారా అర్చించి పూర్ణత్వమును బడేయగలడు. కనుక బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు శాస్త్రములలో తెలియజేయబడిన తమ విద్యుద్ధర్మమును తప్పక నిర్వహింపలేను. ఆ రీతిని ఎల్లరూ దేవదేవుడు విష్ణువును సంతృప్తపరపగలరు. ప్రజలు ఆ రీతిగానే నియుక్తులై ఉండినట్లు రాజు లేదా ప్రభుత్వాధినేత చూడగలను. అనగా తమ దేశము మతరహితమైన దేశమని, ప్రజలు వర్ణాశ్రమంలో పురోగమించుతున్నారో లేదో పట్టించుకోనిది ప్రకటించి ప్రభుత్వము కానీ రాజు గాని కర్తవ్యమును విస్మరించరాదు. నేడు ప్రభుత్వ సేవలో ఉన్నవారు మరియు ప్రజలను పాలించేవారు ఇరువురును వర్ణాశ్ర ధర్మము పట్ల గౌరవం చూపడలేదు. తమ దేశము మత సంబంధము లేదనియు పలుకుచు వారు కృతార్థులైనట్లుగా భావించుచున్నారు. అటువంటి ప్రభుత్వంలో ఎవ్వరూ సుఖవంతులు కాజాలరు. కనుక ప్రజలు వర్ణాశ్ర ధర్మమును తప్పక పాటించవలెను. వారు దానిని చక్కగా అనుసరించినట్లు రాజు గాంచవలెను. హరే కృష్ణ అభివృద్ధి కదమ్మ ఈ శ్లోకము. సో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండేది ఇది వరకు మూడు యుగాల్లోని ఈ యుగంలో ఎట్లాగా అంతా కూడా పడిపోయిందో చెప్పుకొస్తున్నారు. ఏమ్మా ఎవరు ఉంటే బాగుంటుందో అది కూడా చెప్పారు. ఎవరు పాలిస్తే బాగుంటుందో అన్నది కూడా ఆ వర్ణాశ్రమ ధర్మం పట్ల గౌరవాన్ని ఇవ్వాలి మనం అంతే. పంతొమ్మిదో శ్లోకం అమ్మా. హరే కృష్ణ. ఓ మహాభాగ, సమస్త సృష్టికి మూల కారణుడును విశ్వాత్ముడును అగు దేవదేవుడు అర్చింపబడినట్లుగా రాజు చూసినచో భగవంతుడు పరమ సంతుష్టుడగును. భాష్యము: ప్రజల కర్మల చేతను మరియు ప్రభుత్వ కర్మల చేతను దేవదేవుడు సంతృష్టి చెందినట్లుగా చూచుట ప్రభుత్వం యొక్క ధర్మం అనుట వాస్తవమైన విషయము. ప్రభుత్వమునకు గాని ప్రజానీకమునకు గాని దృశ్యమాన జగత్తునకు ఆది కారణమైన భగవానుని గూర్చి తెలియకపోయినచో విశ్వాత్ముడైనట్టి అనగా సర్వ ఆత్మలకు ఆత్మయైన పరమాత్ముడు భూతభావనుని జ్ఞానము వారికి లేకపోయినచో సుఖమునకు ఆస్కారమే లేదు. సారాంశమేమనగా భక్తియుత సేవలో నెలకొనకుండా ప్రజలు గాని ప్రభుత్వము గాని ఏ విధముగానూ సుఖమును బడయలేదు. కానీ జనులు భగవద్భక్తిలో నెలకొనినట్లు చూచుటయందు రాజునకు గాని ప్రభుత్వమునకు గాని ప్రస్తుతము అభిరుచి లేదు. పైగా వారు ఇంద్రియభోగ సామగ్రిని పెంచుకొనుటలో పరమోత్సాహమును కలిగి ఉన్నారు. తత్ఫలితముగా వారు కఠినమైన ప్రకృతి నియమముల జటిలమగు యంత్రాంగమున మరింత చిక్కుబడుతున్నారు. అటువంటి త్రిగుణ బంధము నుండి జనులు తప్పగా విడవడవలెను. దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణు జొచ్చుట ద్వారానే అది సాధ్యపడగలదు. ఈ విషయము భగవద్గీతలో ఉపదేశింపబడినది. దురదృష్టవశాత్తు ప్రభుత్వమునకు గాని ప్రజలకు గాని దీనిని గూర్చి ఏ విషయము తెలియదు. కేవలం ఇంద్రియ భోగమునందు మరియు వర్ణాశ్రమ ధర్మ కేవలం దగ్గర నుంచి కేవలము ఇంద్రియ భోగమునందు మరియు
ఈ జన్మలో సుఖించుటయందు మాత్రమే వారికి అభిరుచి కలదు. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణకు ప్రభుత్వము ప్రజలు ఇరువురును భాగ్యులని నిజ శాసనే అనగా తన శాసనమున అను పదము సూచించుచున్నది. ప్రజలు వర్ణాశ్రమ ధర్మములో పాల్గొనినప్పుడు ఇహలోకమున మరియు తదుపరి జన్మమున నిజమైన జీవితమునకు అభ్యుదయమునకు పూర్తి అవకాశము కలదు. హరే కృష్ణ. మధ్యలో మిస్ అయిందా నాన్న వాయిస్ రాలేదా? హరే కృష్ణ అక్క. మనిషి శాశ్వతం అనుకుంటున్నాడు అందుకే అలా. కేవలము ఎందుకంటే ఈ విజన్ ఈ జన్మకు మించి విజన్ లేకుండా పోయింది. ఎందువలన అంటే కలి ప్రభావము ధర్మ వర్ణాశ్రమం పాటించాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ఏమైందంటే వర్ణాశ్ర ధర్మము అది మన వృత్తిని బట్టి, అంటే మన అభిరుచిని బట్టి, ఆ వృత్తిని బట్టి వర్ణాశ్ర ధర్మం వచ్చింది. మనం ఒక ఒక వ్యక్తి నేను బ్రాహ్మణుడిని అనిపించుకోవాలంటే అది సామాన్య విషయం కాదు. నేను క్షత్రియుణ్ణి అనిపించుకోవాలంటే అది సామాన్య విషయం కాదు. దానికి ఆ ధర్మము క్రమంగా చేసుకున్న వ్యక్తి చేసుకోగలిగినాడు. రాజ్యానికి నేను పాలించగలను, రాజ్యాన్ని ప్రజల్ని రక్షించగలను, ఆ ఆ శక్తి ఉన్నవాళ్ళు, ఆ అభిరుచి ఉన్నవాళ్లే క్షత్రియులు అయ్యారు. అలాగే బ్రాహ్మణులు ఎటువంటి బ్రాహ్మణత్వం గురించి ఈ చాప్టర్ అంతా బ్రాహ్మణులు ఎంత పవరో చెప్పుకొస్తున్నారు. రాజుని శాసించి రాజుకి మంచి చెడు చెప్పి రాజు అది కాదు అంటే రాజుని భస్మం చేసే శక్తి వాళ్ళకు ఉంది. ఒక యజ్ఞం చేసి రాజు అడుగుతున్నాడు, ఈ యజ్ఞంలోని యజ్ఞము నేను చేస్తున్న యజ్ఞంలో దేవతలు ఎందుకు రాలేదు, అంటే మీరు చేసే యజ్ఞంలో ఎక్కడ లోపం ఉంది అని అడిగాడు రాజు. అంటే ఆ బ్రాహ్మణులు అంత పవర్ఫుల్గా ఉండేవారు. నేను చేసిన యజ్ఞం నేను భగవంతుని పిలిస్తే రా. ఎందుకంటే భగవంతుని పిలవడం చాలా కష్టమైన విషయం, దేవతల్ని సులభంగా పిలవచ్చు. అందుకే దేవతార్చన స్టార్ట్ అయిపోయింది. అయితే కాలక్రమేపీ ఏమైంది, ఈ వర్ణాశ్రమం అన్నది జన్మత పెట్టుకోవాల్సింది వచ్చేసింది. జన్మత వర్ణాశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఎందుకని, దీని వలన మనం ఇంత కష్టపడకుండా ఆ స్థితిలో ఉన్నాము నేను అనిపించేసుకోవచ్చు. ఒకటి కష్టం లేకుండా, రెండు కష్టం లేకుండా ఆ స్థితిలోకి ఉన్నాము అనిపించేసుకోవడం అంటే మళ్ళీ మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కలియుగంలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం. ఈ వర్ణాశ్రమంలో ఉంటే మనం ఈ వర్ణంలో ఉంటే మనకి ఆధిపత్యం ఆటోమేటిక్గా ఉంది అన్న భావం. తప్పితే వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని వదిలేశారు. వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని వదిలేసి ఇట్లా రావడం వలన ఈ ఇదంతా కలి ప్రభావం. వాళ్ళని అనడానికి వీల్లేదు, ఇదంతా కలి ప్రభావం. దీని వలన ఏమైంది, మన జీవితము భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవంతుని కనుక్కోవడానికి అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసడం వలన ఈ చిన్న ప్రేయర్తోని మనం గొప్ప లబ్ధి పొందేస్తాము అని చెప్పే గురువులు ఎక్కువైపోయారు. దానివల్ల సగ ప్రాబ్లమ్స్ అన్ని భౌతిక సుఖాల పట్ల వ్యామోహం ఎప్పుడైతే పెరిగిందో, సో అప్పటి నుంచి ఇంక వాళ్ళ విజన్ కూడా ఈ జన్మకు మట్టికే జన్మలోని సుఖం అనుభవి క్యాపిటలిజం వచ్చేసి వల్ల ఇవన్నీ ఎలా ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ ఇంకా ఇది బ్యాడ్ అయిపోతుంటుంది. ఇంకా కూడా సెల్ఫ్ సెంట్రిక్ అయిపోతుంది, సెల్ఫ్ సెంట్రిక్ అయిపోతుంటుంది. ఈ రెండో అధ్యాయంలో కూడా, ఈ నెక్స్ట్ అధ్యాయం ఆ నెక్స్ట్ అధ్యాయంలో కూడా ఇదంతా వస్తుంది. ఏమా 20వ శ్లోకం చదువుతున్నారు అక్క? కళాక శారద మాతాజీ కూడా లేరు. నేను చదువుతాను అండి. సారీ, నేను దేవదేవుడు విశ్వ కళాపములను నియమించు దేవతల చేత అర్చింపబడువాడు. అతడు సంతృష్టి చెందినప్పుడు కొంత అసాధ్యమైనది ఏదియును ఉండదు. అందువలననే లోకాధిష్టాతలగు దేవతలు మరియు తల్లోకవాసులు ఆ దేవదేవుని అర్చన నిమిత్తము వివిధ రకములకు కానుకలను ముదముతో అర్పింతురు. భాష్యం: జీవులందరూ ఈ లోకమున ఉన్నవారు గాని ఇతర లోకములలో ఉన్నవారు గాని తమ కర్మల ద్వారా దేవదేవుని సంతృప్తి పరుపవలననుచు సమస్త వైదిక నాగరికత ఈ శ్లోకమున సంగ్రహ రూపుబడినది. ఆ దేవదేవుడే సంతృప్తి చెందినప్పుడు జీవనావసరములన్నీయును అప్రయత్నముగా లభింపగలవు. ఈ విషయమును గూర్చి వేదములందు ఏకో బహునామ్యో విదధాతి కామాన్ కఠోపనిషత్తు
2.2.13 అని చెప్పబడినది. అతడే ఎల్లరి జీవన అవసరములను సమకూర్చుచున్నాడని వేదముల ద్వారా మనము తెలుసుకొనవచ్చును. చిన్న జంతువులు, పక్షులు, తేనెటీగలు వంటివి ఎటువంటి ఉద్యోగము, వ్యాపారము లేకపోయినప్పటికీ ఆకలితో మరణింపకుండుటను మనము వాస్తవముగా గాంచుచున్నాము. అవన్నీను ప్రకృతి మార్గమున జీవించుచున్నవి. ఆహారము, నిద్ర, భయము, మైదునము అనడి జీవన అవసరములన్నీయును వాటికి ఒసగబడి ఉన్నవి. అయినను మానవుడు తనకు భగవానునితో గల సంబంధమును మరిచిపోవునట్లుగా చేయునట్టి ఒక విధమైన నాగరికతను మానవ సమాజము నేడు కృత్రిమముగా తయారు చేసుకొనినది. నవీన సమాజము భగవత్ కరుణను, అనుగ్రహమును కూడా మరిచిపోవునట్లు చేయగలదు. తత్ఫలితముగా నవీన నాగరికుడు ఎల్లప్పుడూ దుఃఖాక్రాంతుడును, కొరతలో మునిగి తేలువాడును అయి ఉండును. జీవితం యొక్క చర్మ లక్ష్యము విష్ణువు దరిచేరి అతనిని సంతృప్తి పరచుటయేనని జనులు ఎరుగకున్నారు. లౌకిక జీవన విధానమునే సమస్తమని భావించుచు లౌకిక కర్మలచే వారు బందీ అగుచున్నారు. నిక్కముగా వారి నాయకులు ఆ మార్గమునే అనుసరింపుమని వారిని సదా ప్రోత్సాహపరుచుచుందరు. ఇక భగవన్ నియమముల నెరుగని జన సామాన్యము తమ గ్రుడ్డి నాయకులనే అనుసరించుచు దుఃఖ పదమున పయనింతురు. ఈ ప్రపంచ పరిస్థితిని సరిదిద్దుటకు జనులందరినీ కృష్ణ భక్తి భావనలో సుశిక్షితులను చేసి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి నడుచుకొనున్నట్లు చేయవలెను. జనులు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచడి కార్యక్రమములో నిమగ్నులగునట్లు కూడా ప్రభుత్వము చూడవలెను. అది దాని ప్రధాన కర్తవ్యము. దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి పరచడి ఉత్తమోత్తమగు విధానమును చేపట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొనమని జనులకు బోధించుటకే కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము ఆరంభింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పుకున్నదంతా కూడా ఈ శ్లోకం తాత్పర్యంలో మళ్ళీ అని చెప్పుకొచ్చారు. 21 చదవచ్చండి. చదవండి చదవండి. ఓ రాజా, సమస్త లోకములలోని సర్వ యజ్ఞ ఫలములకు దేవదేవుడి అధిష్టాన దేవతలతో సహా భక్తయై ఉన్నాడు. అతడే మూడు వేదముల సారము. ద్రవ్యమయుడు, తపోమయుడు అతడే. కనుక నీ ఉద్ధారమునకై దేశ ప్రజలందరూ వివిధ యజ్ఞములను నిర్వహింపవలెను. యజ్ఞ నిర్వహణము కావించినట్లు నిక్కముగా నీవెల్లప్పుడూ వారిని నిర్దేశింపవలెను. 22 నీ రాజ్యమున బ్రాహ్మణులందరూ యజ్ఞ నిర్వహణలో నియుక్తులైనప్పుడు దేవదేవుని అంశసంభూతులకు దేవతలందరూ వారి కర్మలచే మిక్కిలి ముదమంది నీ వాంఛిత ఫలము నొసగగలరు. కనుక ఓ వీరుడా, యజ్ఞములను నిలుపవలదు. యజ్ఞములను నిలిపివేసినచో నీవు దేవతలను అగౌరవపరిచిన వాడవు కాగలవు. 23 వేనరాజు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను. మీరు పూర్తిగా అనుభవ శూన్యులై ఉన్నారు. అధర్మమును ఆశ్రయించి దానినే మీరు ధర్మమని భావించుట మిగుల శోచనీయము. నిజమునకు మీరు మిమ్ము పోషించు భర్తను విడిచి జారుని అర్చించుటకై వెదుగుచున్నట్లు నాకు తోచుచున్నది. భాష్యము. వేనరాజు ఎంతటి మూర్ఖుడనగా సాధువులకు మునులనే అతడు పసిపిల్లల వలె అనుభవహీనులై ఉన్నారని నిందించను. అనగా మునులను పూర్ణజ్ఞానము లేని వారిని అతడు కించపరిచను. ఆ విధముగా అతడు వారి ఉపదేశమును నిరాకరించను. పైగా తనను పోషించు భర్తను పట్టించుకొనక తనను పోషింపని జారుని సంతృప్తి పడుచుటకై ఏగునట్టి స్త్రీతో వారిని పోచుచూ నిందారోపణము గావించను. ఈ ఉపమానము ఇచ్చట మిగుల స్పృష్టముగా ఉన్నది. బ్రాహ్మణులను వివిధములకు ధార్మిక కర్మలలో నెలకొల్పి వారిని పోషించుట క్షత్రియుడగు రాజు యొక్క ధర్మము. అప్పుడు బ్రాహ్మణులు రాజును పూజింపక దేవతల చెంతకు ఎగినచో కొలటయగు స్త్రీవల్లే మలినపడుదురు. హరే కృష్ణ. ఇప్పుడు బ్రాహ్మణులు చెప్పిన మాట, మునులు చెప్పిన మాట విన్న తర్వాత ఆయన చెప్తున్న సమాధానం 23 శ్లోకం నుంచి చూద్దాం. 24 చదువుతారన్నత్తం గారు. వాస్తవమునకు దేవదేవుడే అయినట్టి రాజును అజ్ఞాన వశమున అర్చించిన వారలు ఈ లోకమున గాని పరలోకమును గాని సుఖమును బడయరు. 25 దేవదల ఎడ
మీరు మిగుల భక్తిని కలిగి ఉన్నారు. ఇంతకు వారెవ్వరు? నిజమునకు వారి ఎడ మీకు గల అనురాగము కులటయ్యకు స్త్రీ అనురాగమును బోలియున్నది. ఆమె తన వైవాహిక జీవనమునే నిర్లక్ష్యపరిచి జారునిపైన ఆసక్తిని కలిగి ఉండును. 26-27 విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వాయుదేవుడు, యముడు, సూర్యుడు, పర్జన్యుడు, కోశాధిపతియగు కుబేరుడు, చంద్రుడు, పృథివీ, అగ్నిదేవుడు, వరుణుడు వరములను గాని శాపములను గాని ఈయగల సమర్థులైన ఇతర దేవతలందరూ రాజు దేహమున వసించి ఉందరు. ఈ కారణమున రాజు సర్వదేవమయుడని తెలియబడును. దేవతలందరూ అతని దేహమునందలి అంశలు మాత్రమే. భాష్యము: పలువురు దానవులు తమను తాము దేవదేవునిగా భావించుచు సూర్య చంద్రాది లోకములకు నిర్దేశకులమని పలుకుచుందురు. విద్యాహంకారమే దీనికంతటికినే కారణము. అదే విధముగా వేణరాజు కూడా దానవ స్వభావమును పెంచుకుని తననే దేవదేవుడని పలుకసాగెను. అటువంటి దానవులు ఈ కలియుగమున పెక్కురు కలరు. వారందరూ మునులచే, సాధు పురుషులచే శిక్షింపబడుదురు. హరే కృష్ణ. ఏంది చదవనండి? వేణుడు ఇట్లు పలకసాడు: బ్రాహ్మణులారా, ఈ కారణమున మీరు నా ఎడ ద్వేషమును విడిచి యజ్ఞము ద్వారా నన్ను అర్చించి పూజా ద్రవ్యములను అర్పింపు. మీరు తెలియగల వారే అనుచో సమస్త యజ్ఞములకు అగ్రభోక్త నాకన్నను వేరొక్కడు లేడని తెలుసుకోడు. భాష్యము: భగవద్గీత ఎందంతటను శ్రీకృష్ణుడే స్వయముగా తెలిపినట్లు ఆ దేవదేవుని కన్నను పరమైన తత్వము సత్యము వేరొక్కటి లేదు. ఇచ్చట వేణుడు ఆ భగవాను అనుకరించుచున్నాడు. అంతేకాక విద్యాహంకారముతో పలుకుచు తనను తాను దేవదేవునిగా ప్రకటించుచున్నాడు. ఇవన్నీను దానవుని లక్షణము. 29 మైత్రేయుడు పలికెను: పాపమయ జీవనము వలనను ధర్మపదమును వీడినందునను బుద్ధిహీనుడైన వేణరాజు ఆ విధముగా దుర్భాగ్యుడయ్యను. మనులు అత్యంత గౌరవముతో పలికిన విన్నపములను అతడు అంగీకరింపక తత్ఫలితముగా దూషితుడయ్యను. భాష్యము: ప్రామాణికుల వచనములందు దానవులు నిక్కముగా ఎటువంటి శ్రద్ధను కలిగింటారు. నిజమునకు వారెల్లప్పుడూ ప్రామాణికులను అగౌరవింతురు. వారు స్వంత ధర్మమును తయారు చేసుకొనుచు నారదుడు, వ్యాసుడు వంటి మహానుభావులను, చివరకు దేవదేవుడకు శ్రీకృష్ణుని కూడా నిర్లక్ష్యపరుతురు. ప్రామాణికతను నిర్లక్ష్యపరిచినంతనే మనుజుడు పరమ పాపి అయి సమస్త సన్మంగళములను కోల్పో. ఆ రాజు ఎంత గర్వితుడు, సిగ్గుమాలిన వాడై ఉండెనగా సాధు పురుషులను కూడా అగౌరవపరుచుటకు అతడు తెగించెను. అదే అతనికి వినాశనము కలుగు చేసినది. 30 చదివేనండి. విదుర, నీకు శుభము కలుగుగాక. తనను గొప్ప పండితుడని తలచిన మూర్ఖుడుగు రాజు మునులను ఆ విధముగా అవమానించెను. రాజు పలుకులచే భగ్న హృదయులైన మునులు అంతటా అతని ఎడ మిగుల క్రోధితులైరి. హరే కృష్ణ. 31-32 చదువుతారమ్మా సుజాత. చదువుతున్నాను ప్రభుజీ. 31 మునులందరూ వెంటనే ఇట్లో అరచరి: ఇతనిని వధింపుడు, ఇతనిని వధింపుడు. ఇతడు మిగుల భయంకరుడు, పరమ పాపి. ఇతడు బతికియున్నచో సమస్త జగత్తును క్షణములో భస్మము చేయగలడు. భాష్యం: సాధు పురుషులు సాధారణంగా సర్వజీవుల ఎడ పరమ కరుణామయులయ్యుందురు. అయినను సర్పము కాని తేలు కాని చంపబడినప్పుడు వారు దుఃఖితులు కారు. సంహార కార్యము సాధు పురుషులకు మంచిది కాకపోయినను పాములు తేళ్ల వంటి దానవులను వధించుట వారికి మంచిదే. కనుకనే మానవ సమాజమంతటికి ప్రమాదకరముగు భయంకరముగను తయారైనట్టు వేణరాజును వధించుటకు వారు నిశ్చయించుకొనిడి. దీనిని బట్టి మునులు రాజుపై ఎంతవరకు నియంత్రణను కలిగియుందరో మనము తెలుసుకొనవచ్చును. రాజుగాని ప్రభుత్వము గాని దానవ ప్రవృత్తిని అవలంబించినచో వారి పాలనను నిలుపజేసి సాధు పురుషుల ఉపదేశములను ఆజ్ఞలను అనుసరించునట్టి యోగ్యులైన వారిని ఆ పదవిని అలంకరింపజేయుట సాధువు యొక్క ధర్మము కర్తవ్యం. 32 మునులిట్లు పలికిరి:
ఈ దుష్టుడు సిగ్నుమాలినవాడు సింహాసనముపై కూర్చుండుటకు ఏమాత్రము తగ్గడు. లజ్జారహితుడైన ఇతడు దేవదేవుడకు శ్రీ విష్ణువునే అవమానించుటకు తెగించినాడు. భాష్యము: విష్ణు భగవానుని లేదా ఆదని భక్తుల నిందను అవమానమును మనుజుడెన్నడును సహింపరాదు. భక్తుడు సాధారణముగా అణుకవును కలిగియుండి ఎవ్వరితోనూ జగడమాడకుండును. అతడెవ్వరినీ ద్వేషింపడు కూడా. అయినను విష్ణు భగవానుడు లేదా అతని భక్తుడు అవమానమునకు గురి అయినట్లు గాంచినంతనే విశుద్ధ భక్తుడు శీఘ్రముగా కోపోద్రిక్తుడగును. భక్తుడు సాధారణంగా నమ్రతను అణుకువను కలిగి ఉన్నప్పటికీ భగవానుడు లేదా అతని భక్తుడు నిందింపబడినప్పుడు మౌనం వహించినచో అది తీవ్రముగు దోషమే కాగలదు. హరే కృష్ణ. ముప్పై మూడు. ఎవ్వాని అనుగ్రహముచే సమస్త ఐశ్వర్యములు సమస్త శుభములు లభించును అట్టి దేవదేవుని కేవలము అమంగుళుడగు ఈ వేనరాజు తప్ప మరి ఎవ్వరూ నిందింపగలరు. భాష్యము: మానవులు వ్యక్తిగతముగా లేదా సామూహికముగా వాస్తుకులై దేవదేవుని ప్రామాణికతనే దూషించినప్పుడు అయ్యది వారికి నిక్కముగా పతనమునే కలిగించును. భగవత్కరుణను తెలుసుకునజారని కారణమును అట్టి సమాజమునకు అన్ని విధములకు అశుభములు కలుగగలవు. ముప్పై నాలుగు. మునులు ఆ విధముగా తమలో దాగి ఉన్న క్రోధమును వెల్లడి చేయుచు ఆ రాజును వెంటనే చంప నిశ్చయించుకునేది. అచ్యుతుని నిందించుట వలన వీణరాజు చచ్చిన వానితో సమానుడై ఉండడు. అందువలన మునులు ఎట్టి ఆయుధములు ఉపయోగింపకనే కేవలము హుంకారము చేసి అతన్ని వధించింది. ముప్పై ఐదు. ఋషులు తమ ఆశ్రమములను విడలని పిమ్మట వేణుని తల్లియకు సునీత పుత్రుని మరణములకు మిగులు దుఃఖించి అతని మృతదేహమును కొన్ని రసాయనములను ఉపయోగించడం ద్వారాను మంత్రోచ్చరణము మంత్రయోగాన ద్వారాను భద్రపరిచి. ముప్పై ఆరు చదువునా? ముప్పై ఆరు. ఆ సాధు పురుషులు ఒక మారు సరస్వతీ నదిలో స్నానమాడిన పిమ్మట తమ నిత్యాగ్నిహోత్ర కర్మలను పూర్తి కావించి నదీ తటమున ఆసీనులనే వారై పరమపురుషుని గూర్చి అతని లీలలను గూర్చి చర్చింపదొడిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ రోజులలో దేశమునందు పలు విధముగల ఉత్పాతములు చెలరేగుతూ సమాజమున భయములు కలుగు చేయుతుందను. అందువల్ల వారు తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. రాజు మరణించి ప్రపంచమునకు నాదుడే లేకపోయినందున చోరుల వలన వంచకుల వలన జనులకు గొప్ప ఆపత్తు కలుగగలదు. భాష్యము: దేశమున ఉపద్రవము కలిగినప్పుడు విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజల ఆస్తి ప్రాణములు రక్షణను కోల్పోవును. చోరులు వంచకులు ప్రబలత వలనే ఇది సంభవించను. ఆ సమయమున పాలకుడు లేదా ప్రభుత్వము మరణించినట్లుగా అవగతం చేసుకునవను. వేనరాజు మృతువల్ అట్టి అభద్రములన్నీ కలిగను. తత్కారణమున జనులు రక్షణను గూర్చి సాధు పురుషులు మిగులు వ్యాకులు పడిరి. సారాంశం ఏమనగా సాధు పురుషులకు రాజకీయ వ్యవహారములతో ఎట్టి సంబంధం లేకపోయినను జనసామాన్యం పట్ల వారు సర్వదా దయాపూర్ణులై ఉందురు. సంగములకు వారు సదా దూరముగా ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధముగా శాంతితో తమ అనుష్ఠానం కొనసాగించుతూ వర్ణాశ్రమ ధర్మ నియమ నిబంధనలను అనుసరింపగలరాయని దయాహృదయలే తలపోతుందరు. ఈ ముని బృందం యొక్క చింత కూడా అదే. ఈ కలియుగమున సమస్తము కల్లోల భరితమై ఉండను. కనుక సాధు పురుషులు శాస్త్రములో తెలుపబడిన రీతి హరే కృష్ణ మహామంత్రము జప కీర్తనమును చేపట్టవలను. ముప్పై చదవండి. కనుక ఆధ్యాత్మిక భౌతిక పురోగతికై ఎల్లరూ కనుక హరే రామ 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 కేవలం కలో నాస్తేవ గతిరన్యత. కనుక ఆధ్యాత్మిక భౌతిక పురోగతికై ఎల్లరూ భక్తితో హరే కృష్ణ మహామంత్రము జపించవలను. ముప్పై ఎనిమిది చదివేసాయండి అమ్మా, కొంచెం కదా. మునులు ఆ రీతిని తమ చర్చను కొనసాగించుతుండగా అన్ని దిక్కుల నుండి ధూళి పైకి లేచట కనపడిన ప్రజలను దోచుకొనటలో నియుక్తులైన చోరులు వ
వంచకులు పరిగెత్తడం వలన అది సంభవించిండెను. భాష్యము, జనులను కొల్లగొట్టే అవకాశమును బడయగోరి ఏదో ఒక రాజకీయ ఉపద్రవములకే చోరులు వంచకులు ఎల్లప్పుడూ వేచిందరు. కనుక వారిని పని లేకుండా చేయుటకు పటిష్టము ప్రభుత్వం ఎల్లప్పుడూ అవసరమయ్యుండును. హరే కృష్ణ. 39-40 చంద్రమౌళి ప్రభు ఉన్నారు. ప్రభు చదవండి. హరే కృష్ణ. వేణరాజు మృతి వలన విస్తారముగా అక్రమము చెలరేగిందని ఆ ధూళిని దాంచినంతట మునులు అవగతం చేసుకుండ్రి. శాసకుడు లేనందున దేశంలో శాంతి భద్రతలు లోపించినవి. తత్ఫలితంగా ఘాతుకులైన చోరులు వంచకులు మిక్కిలి ప్రబలి ప్రజల ఆస్తులను దోచుకోసాగిరి. రాజును చంపగలిగినట్లుగా ఆ మునులు తమ శక్తిచే అట్టి ఉపద్రవమును నివారింపగలిగినను అది తమకు యుక్తము కాదని భావించిరి. అందువలన వారు ఆ కల్లోలమును ఆపటకు యత్నించలేదు. భాష్యము, అత్యవసర పరిస్థితి కారణమున మునులు సాధు పురుషులు వేణరాజును సంహరించినను ఆ రాజు మరణానంతరము చెలరేగినట్టి చోరవంచక ప్రాబల్యమును అంచివేయుటకు రాజ్యశాసనంలో భాగమును పంచుకొనగోరలేదు. సంహారం అన్నది బ్రాహ్మణులు సాధు పురుషుల ధర్మం కాకపోయినను అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మార్లు వారట్లు చేదురు. తమ మంత్రశక్తి చే వారు చోరులు వంచకులందరినీ చంపగలిగినను ఆ కార్యము శత్రుడకు రాజు బాధ్యత అని తలచిరి. అందువలన వారు సంహార కార్యమును చేపట్టలేదు. హరే కృష్ణ. 41 హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవమ్మా. ఎల్లరి ఎడ సమభావము కలిగిన వాడైనందున బ్రాహ్మణుడు శాంతుడు మరియు నిష్పక్షపాతి అయినను అమాయక జనులను నిర్లక్ష్యపరచుట అతని ధర్మము కాదని మునులు చింతింపదొడగరి. పగిలిన కుండలోని నీరు కారిపోవునట్లుగా అట్టి ఉపేక్ష వలన బ్రాహ్మణుని ఆధ్యాత్మిక శక్తి నశింపగలదు. భాష్యము, మానవ సమాజమున అత్యున్నత వర్గమైన బ్రాహ్మణులు దాదాపుగా భక్తులై ఉందురు. తమ ఆధ్యాత్మిక కలాపములలో సదా తలమునకలై ఉండేడు కారణమున భౌతిక జగత్తులో ఏమి జరుగుచున్నదో వారు సాధారణముగా ఎరుగకుందురు. అయినను మానవ సమాజము ఏదేని ఉపద్రవము తలెత్తినప్పుడు వారు తమకు పట్టనట్టుగా ఉండలేరు. సమాజము యొక్క దుఃఖ పరిస్థితిని నివారించుటకు వారు ఏదేని చేయుకున్నచో అట్టి నిర్లక్ష్య భావము వలన వారి ఆధ్యాత్మిక జ్ఞానము నశించునని చెప్పబడినది. దాదాపుగా మునులందరూ స్వలాభమునకై హిమాలయములకు ఎగుతుందరు. కానీ భక్త ప్రహ్లాదుడు తానొక్కడే ముక్తి నొందగోరుట లేదని పలికి ఉన్నాడు. జగత్తులోని పతితులందరినీ ఉద్ధరించినంత వరకు తాను వేచియుందునని అతను నిశ్చయించుకునెను. బ్రాహ్మణులు ఉన్నతి చెందినప్పుడు వైష్ణవులని పిలువబడదురు. అనగా బ్రాహ్మణులలో బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణ వైష్ణవుడు అని రెండు విధములు కలవు. యోగుడగు బ్రాహ్మణుడు సహజముగానే గొప్ప విద్వాంసుడై ఉండును. కాని అతని విద్వత్తు దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగాహనలో పురోగించినప్పుడు అతడు బ్రాహ్మణ వైష్ణవుడు కాగలడు. వైష్ణవుడు కానంత వరకు బ్రాహ్మణత్వ సిద్ధి అపూర్వముగానే నిలిచి ఉండును. వేణరాజు పరమ పాపి అయినప్పటికీ ధ్రువుని వంశమున జన్మించునట్టి వాడని సాధువులకు మునులు వివేకముతో తలచిరి. దేవదేవుడకు కేశవునితో ఆ వంశ వీర్యము తప్పక రక్షింపబడియే తీరును. కనుక పరిస్థితిని సానుకూలపరచుటకు మునులు కొన్ని చర్యలను గైకొన తలచిరి. రాజులేని కారణముననే అంతయు అస్తవ్యస్తముగానై తలక్రిందులైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. 42 ఎవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? 42 రాజర్షి రాజర్షి అంగమహారాజు వంశము నిలిచిపోరాదని మునులు నిర్ణయించుకుంది. ఏలైనా ఆ వంశవీర్యము అమోఘమైనది మరియు ఆ వంశములోని సంతానము కేశవాశ్రయులై ఉన్నారు. భాష్యము, వంశక్రమము యొక్క పవిత్రతే అమోఘ వీర్యమని పిలువబడింది. గర్భధన సంస్కారము మొదలుకొని అన్ని విధములకు సంస్కారములను చక్కగా అనుసరించు ద్విజవంశములోని అనగా బ్రాహ్మణులు
క్షత్రియులు ఇష్యుల కుటుంబంలోని వంశక్రమమును పరమ పవిత్రముగా నుంచవలెను. గర్భధారణకు ముందు వనరించవలసిన గర్భధారణ సంస్కారమును బ్రాహ్మణులు తప్పక అనుసరించవలెను. ఎనిచో వంశజులు అపవిత్రులై క్రమముగా కుటుంబంలో పాపకర్మము సంభవించగలవు. ధ్రువుని వంశవీర్యము పవిత్రమైనందున అంగమహారాజు పరమ పవిత్రుడై ఉండెను. కానీ సునీత మృత్యువు యొక్క కుమార్తె కనుక సాంగత్యం మృత్యు సునీత యొక్క సాంగత్యమున అతని వీర్యం అపవిత్రమైన ఆ అపవిత్ర వీర్యం వలనే వేణుడు జన్మించింది. ధ్రువుని వంశంలోనే ఇది ఒక ఉత్పాదమైంది. ఈ విషయమును గమనించిన సాధుపురుషులు మునులు దానికి తగిన చర్యను గైకొని నిశ్చయించుకుని అది రాబో శ్లోకంలో వివరింపబడింది. హరే కృష్ణ. 43 చదువుతామా? ఋషి మునిగణము ఆ విధముగా నిశ్చయించిన తరువాత వేణుని మృత శరీరం యొక్క ఊరువులను ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించి అతి వేగముగా మదించింది. తత్ఫలితముగా ఒక మరుగుజ్జు వేణుని శరీరము నుండి జన్మించను. భాష్యము: వేనరాజు ఊరువులను మదించుట వలన ఒక మనిషి జన్మించిననే విషయము ఆత్మ వ్యక్తిగతమనియు దేహమునకు అది భిన్నమనియు నిరూపించుచున్నది. మృతుడకు వేణుని శరీరము నుండి ఋషి మునిగణము వేరొక మనిషిని పుట్టించగలిగిరే కాని వేణునికి తిరిగి ప్రాణం అసగలేకపోయింది. వేణుడు ఎప్పుడో వెడలిపోయినాడు. నిక్కముగా అతడు మరి ఒక దేహమును పొందియే ఉండవచ్చును. కాని సాధుగణము కేవలము వేణుని దేహముతోనే అక్కరను కలిగి ఉన్నారు. ఏలయన అది ధ్రువ మహారాజు వంశవీర్య ఫలముగా లభించినట్టిది. తత్కారణమున ఏ అంశలచే మరి ఒక దేహము తయారు కాగలదో అవి వేణుని దేహమందును కలవు. అందువలన ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా మృతదేహము యొక్క ఊరువులను మదించినప్పుడు మరి ఒక దేహము ఉత్పన్నమయ్యను. మరణించిన వేణుని దేహమును అతని తల్లి మూలికలతోనూ మంత్రోచ్చారణముతోనూ భద్రపరిచినది. ఆ విధముగా మరొక దేహము యొక్క ఉత్పత్తికి కావలసిన అంశములు ఉండనే ఉన్నవి. వేనరాజు మృతదేహము నుండి బాహుకుడను నామము కలిగిన మనుజుడొకడు బయల్వెడలుట నిజమునకు ఆశ్చర్యకరమేమీనూ కాదు. దానిని ఏ విధముగా చేయవలెననే విషయము నెరిగినా చాలును. ఒక దేహము యొక్క వీర్యము నుండి వేరొక దేహము తయారవుచున్నది కదా. ఆత్మ ఆ దేహమును ఆశ్రయించుట వలన జీవ లక్షణములు కలుగుచున్నవి. కనుక వేనరాజు మృతదేహము నుండి వేరొక దేహము బయల్వెడలుటనది అసాధ్యమని ఎవ్వరూ భావించరాదు. మునులు అత్యంత కౌశలముతో ఆ కార్యమును నిర్వహించరు. హరే కృష్ణ. నేను చదవనండి. 44 శ్లోకం. వేణుని ఊరువుల నుండి జన్మించిన వాని నామము బాహుకుడు. అతని రంగు కాకివలే నల్లగా నుండెను. అతని దేహాంగములు బాహువులు పాదములు కురుచుగను, దవడలు పెద్దవిగను, నాసిక నిమ్మనముగను, కన్నులు ఎర్రగను, జుట్టు రాగి రంగుతోనూ ఉండెను. 45 శ్లోకం. అతడు అతి వినమ్రును, అనుకువగలవాడునునై జన్మించినంతనే వంగి నమస్కరించుచు స్వామి నేనేమి చేయవలను అని ప్రశ్నించను. అంతట మునులు అతనికి కూర్చుండు నిషీద అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆ విధముగా నిషాదుడు నిషాదజాతి జనకుడు జన్మించను. భాష్యం: దేహమందలి శిరము బ్రాహ్మణులకు, బాహువులు క్షత్రియులకు, ఉదరము వైశ్యులకు, ఊరువులు మొదలుకుని పాదములు శూద్రులకు ప్రాతినిధ్యం వహించునని శాస్త్రములలో తెలుపబడినది. శూద్రులు కొన్ని మార్లు నల్లవారని పిలువబడుదురు. బ్రాహ్మణులు శుక్లమని పిలువబడగా క్షత్రియులు మరియు వైశ్యులు నలుపు తెలుపుల మిశ్రమముగా నుండు. అసాధారణముగు తెల్లదనము కలవారి చర్మము శ్వేతకుష్టు వలన ఆ విధముగా నగును. అనగా శ్వేతవర్ణము లేదా బంగారు వర్ణము ఉన్నత వర్గము వారి రంగని, నలుపు వర్ణము శూద్రుల రంగని నిర్ణయింపవచ్చును. హరే కృష్ణ. 46 హరే కృష్ణ. ప్రభు తన
నిషాదుని జన్మ పేదప అతడు వెంటనే వేణుని పాప ఫలములనన్నింటినీ గ్రహించెను. అందువలననే ఈ నిషాద జాతి ఉండును. వారు కొండలలో అడవులలో జీవింతురు. భాష్యము: నిషాదులు స్వభావ రీత్యా పాపమయులైనందున నగరములలో పట్టణములలో నివసించుటకు అనుమతింపబడరు. వారి దేహములు అతి వికారముగా నుండి వారి వృత్తి కూడా పాపమయమై ఉండును. ఇటువంటి పాపమయులు వీరే కొన్ని మార్లు కిరాతులని పిలువబడుదురు కూడా. విశుద్ధ భక్తుని కరుణచే పాపమయ జీవన స్థితి నుండి ఉద్ధరింపబడి అత్యున్నతమగు వైష్ణవ స్థితికి చేరగలరని మనం ఎరుగవలెను. భగవంతుని దివ్యమగు ప్రేమయుత సేవ ఎవ్వనినైనను అతడెంతటి పాపి అయినను భగవద్ ధామమునకు చేరుటకు యోగిని చేయగలదు. దాని కొరకు మనుజుడు భక్తి ద్వారా సమస్త కల్మషము నుండి విడివడిన చాలును. ఈ విధమున ప్రతి ఒక్కడు భగవద్ ధామమును చేర యోగ్యుడు కాగలడు. ఈ విషయమును సాక్షాత్తుగా భగవానుడే భగవద్గీత 9వ అధ్యాయము 32వ శ్లోకము యందు ధృవపరచను. ఓ పృథా కుమార, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్ములైన శ్లోకం చదవమంటారు ప్రభుజీ. పార్థ వ్యపాశ్రిత్య ఏపిన్యుహ పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పృథా కుమార, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. శ్రీమద్ భాగవతము నందలి వేణరాజు కథ అను చతుర్థ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ. సో సో ఆ విధంగా పుట్టినవాడు కూడా రాజు అయ్యే అర్హత లేకుండా పుట్టాడు. సో దానికి మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో మళ్ళీ చూద్దాం. సో మళ్ళీ వాళ్ళు పుట్టినవాడు కిరాతక లక్షణాలతో పుడితే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ రాజుని ఎలాగా పెట్టాలన్నది ప్రయత్నంలో మళ్ళీ కొనసాగుతారు అన్నమాట. అది నెక్స్ట్ చాప్టర్ చదువుదాం అంటే ఇంకో 10 శ్లోకాలు చదువుకోవచ్చు. చదువుతారండి మోహి గారు. పృథు మహారాజు ఆవిర్భావము పట్టాభిషేకము. హరే కృష్ణ మోహి గారు ఉన్నారండి. చదువుతున్నానండి. 15వ అధ్యాయము పృథు మహారాజు ఆవిర్భావము పట్టాభిషేకము. మొదటి శ్లోకము: మైత్రేయ ముని ఇట్లు పలికెను. విదురా, అంతటా బ్రాహ్మణులు మునులు తిరిగి వేణుని మృత శరీరము యొక్క 2 బాహువులను మదించగా వాని నుండి ఒక స్త్రీ పురుషుల జంట ఉద్భవించెను. 2, మహామునులు వేదజ్ఞాన పారంగుతులైన వారు వేణుని బాహువుల నుండి స్త్రీ పురుషుల జంట జన్మించుటను గాంచి వారు మిగుల ముదమందిరి. ఏలయన ఆ జంట విష్ణు అంశ సంభూతులని వారెరుగలిగిరి. భాష్యము: వేదజ్ఞాన పారంగతులైన మునులు పండితులు అనుసరించిన పద్ధతి పూర్ణముగానున్నది. వేణుని నుండి తొలుత బాహుకునికి వారు జన్మ కలుగునట్లు చేసింది. ఇది దానిచే వేణుని సమస్త పాప ఫలములను వారు తొలగించి వేసిరి. ఆ విధముగా వేణుని దేహము పవిత్రమైనంతట స్త్రీ పురుషుల జంట దాని నుండి జన్మించెను. ఆ జంట విష్ణు భగవానుని విస్తారమే అని మహామునులు ఎరుగగలిగిరి. అయినను ఆ విస్తారము విష్ణుతత్వము కాదు. అది విశేషముగా శక్తి ప్రధానము కావింపబడిన విష్ణు విస్తారము ఆవేశావతారమని తెలియబడినది మాత్రమే. హరే కృష్ణ. 3వ శ్లోకము: మహర్షులు ఇట్లు పలికిరే. సమస్త విశ్వమును పోషించినట్టి విష్ణు భగవానునే శక్తాంశమే ఈ పురుషుడు. భగవానుని ఏనాడును ఎడబాయిని లక్ష్మీదేవి అంశ సంభూతమే ఈ స్త్రీ. భాష్యము: లక్ష్మీదేవి భగవానుని ఏనాడును ఎడబాయకుండుట యొక్క ప్రాముఖ్యము ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. భౌతిక జగత్తు నందలి మనుజులు లక్ష్మీదేవి ఎడ పరమ ప్రియమును కలిగి ఉందురు. సంపత్తుల రూపములో ఆమె అనుగ్రహమును వారు కోరుదురు. కానీ ఆ లక్ష్మీదేవి విష్ణువుని ఎడబాయినదని వారు ఎరుగవలసి ఉన్నది. కనుక లక్ష్మీదేవిని శ్రీ విష్ణు భగవానునితో పాటుగా
అర్చించవలననియు ఆమెను విడిగా అర్చింపరాదనియు లౌకికులు తెలుసుకొనవలెను. అనగా లక్ష్మీదేవి అనుగ్రహమును బడయగోరు వారు ఆమెను విష్ణువుతో పాటుగా అర్చించి లౌకిక సంపత్తులను పొందవచ్చును. ఒకవేళ లౌకికుడు రావణుని విధానమును అనగా రావణుడు సీతాదేవిని రామచంద్రుని నుండి వేరు చేయగోరెను అలా అనుసరింపగల గోరినచో ఆ వేర్పాటు పద్ధతి అతనిని నశింపచేయగలదు. లక్ష్మీ కటాక్షమును బడసి ఈ జగత్తులో ధనవంతులైన వారు తమ సంపత్తులను భగవత్ సేవలో వినియోగించవలను. దానిచే వారు తమ సంపత్ సమృద్ధమైన స్థితిని ఎటువంటి కల్లోలము లేకుండా కొనసాగించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. బలమణి మాతాజీ చదువుతారమ్మా. నాలుగు నాలుగు లో బ్యాటరీ ఉందండి, మధ్యలో కట్ అయిపోతే మీరు కంటిన్యూ చేయండి. నాలుగు. ఈ ఇరువురిలో పురుషుడు తన యశస్సును ప్రపంచం అంతటను విస్తరింపజేయగలడు. పృథువు నామమున ప్రసిద్ధి చెందు ఇతడు రాజులలో శ్రేష్టతముడు, మహారాజు కాగలడు. భాష్యం: భగవదవతారములు పలు విధములుగా ఉండును. గరుడు విష్ణు భగవాన్ని వాహనం, శివుడు అనంతుడు అని వారులు దేవదేవుని నిరాకార బ్రహ్మతత్వం యొక్క అవతారములని శాస్త్రములలో తెలుపబడింది. అదే విధముగా స్వర్గలోకాధిపతి ఇంద్రుడు శచీపతి భగవానుని కామలక్షణము యొక్క అవతారం, అనిరుద్ధుడు భగవాన్ని మనస్సు యొక్క అవతారం, అదే విధముగా దేవదేవుని పాలనాశక్తి యొక్క అవతారమే పృథు చక్రవర్తి. ఈ విధముగా ఋషి ముని గణము పృథువు యొక్క భవిష్యత్ కర్మలను ఊహింపగలిగిరి. పృథువు భగవద్వంశ సంభూతులని ఇదివరకే వివరించబడినది. ఐదు. సుందరముగు దంత పంక్తి కలదియు సుగుణ భాషితియు అగు ఈ స్త్రీ నిజమునకు తను ధరించిన ఆభరణములకే సొగసునివ్వగలదు. అర్చి అను నామముతో ప్రసిద్ధి చెందు ఈమె భవిష్యత్తులో పృథువును భర్తగా వర్ణించగలదు. ఆరు. ప్రపంచ జన్లను రక్షించుటకు భగవానుడే తన శక్యంసచే పృథువు రూపమును అవతరించాడు. లక్ష్మీదేవి భగవాను నిత్య సహచరి కనుక తన అంశచే అర్చి రూపమున అవతరించినది. అర్చి పృథువునకు రాణి కాగలదు. భాష్యము: మనుజుడు ఏదేని అసాధారణముకు శక్తిని గాంచినప్పుడు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యం అందు కలదని నిర్ణయించుకున్నది. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలిపాడు. అటువంటి పురుషులు అసంఖ్యాకముగా నుండవచ్చును, కానీ వారందరూ సాక్షాత్తుగా విష్ణుతత్వములకు చెందినవారు కారు. అటువంటి పెక్కుమంది జీవులు శక్తి తత్వములుగా వర్గీకరింపబడుతుంది. ప్రత్యేక ప్రయోజనము కొరకు శక్తి ప్రధానము కావింపబడి అట్టి అవతారములు శక్త్యావేశ అవతారములని పిలువబడు. భగవానుని అటువంటి శక్త్యావేశ అవతారమే పృథువు. అదే విధముగా పృథువు భార్యకు అర్చి లక్ష్మీదేవి యొక్క శక్త్యావేశ అవతారము. ఏడు కూడా చదివేనండి, నెక్స్ట్ చదువుతారులేండి ఇంకా. హరే కృష్ణ. ఎవరమ్మా నెక్స్ట్? హరే కృష్ణ. ఏడో. మైత్రేయుడు పలికెను: విదుర, ఆ సమయమున బ్రాహ్మణులందరూ పృథువుని మిగుల కొనియాడిరి. గంధర్వలోక గాయకులు అతని మహిమలను కీర్తించిరి. సిద్ధలోక వాసులు పుష్పవృష్టి కురిపించగా స్వర్గలోకమునకు చెందిన సౌందర్యవతులకు స్త్రీలు పారవస్యముతో నృత్యము చేసిరి. ఎనిమిది. దివ్యందు శంఖములు తూర్యములు మృదంగములు దుందుబులు ప్రోగింపబడినవి. అన్ని లోకముల నుండి ఋషులు పితృదేవతలు దేవతలు ధరిత్రికి అరుదించిరి. తొమ్మిది పది చదివేసిన ప్రభుజీ. జగద్గురువుకు బ్రహ్మ దేవతలను దేవతాశ్రేష్ఠులను కూడి అచ్చటకు వచ్చెను. పృథువు కుడిచేతి ఎందు విష్ణు భగవాను అరచేతి రేఖలను మరియు పాదముల ఎందు కమల చిహ్నములను గాంచి అతడు భగవదంశ సంభూతుడే అని బ్రహ్మ తెలుసుకొనగలిగెను. అరచేతి ఎందు చక్రచిహ్నమును మరియట్టి ఇతర రేఖలను కలిగిన వాణ్ణి భగవదంశ సంభూతునిగను లేదా భగవద్ అవతారముగను భావింపవలను. భాష్యము: భగవద్ అవతారమును గుర్తించుటకు ఒక పద్ధతి కలదు. ఏ దుష్టుడైనా సరే భగవద్ అవతారమని భావించుట ఈ రోజుల్లో మోజుగానైనను బ్రహ్మదేవుడు మాత్రము అప్పుడు పృథు మహారాజు యొక్క హస్త పాద చిహ్నములను స్వయముగా పరీక్షించనని ఈ సంఘటనను బట్టి మనము గాంచవచ్చును. మునులు బ్రాహ్మణులు కూడా భవిష్యద్వాణి పలుకుచు మృదువును భగవదంశ సంభూతినిగా అంగీకరించిరి. శ్రీకృష్ణ భగవానుడు అవతరించియున్న కాలములో
ఒక రాజు తానే వాసుదేవుడని ప్రకటించుకొనగా దేవదేవుడు అతనిని సంహరించెను. అనగా ఎవరే ఎవరినేని భగవదవతారముగా అంగీకరించుటకు ముందు అతని స్వరూపమును శాస్త్రములలో పేర్కొనబడిన లక్షణములను అనుసరించి పరీక్షించవలెను. అట్టి లక్షణములు లేనప్పుడు ఆ కపటి భగవదవతారమని కపటముగా వర్తించినందులకు ప్రామాణికులచే వదార్హుడగును. హరే కృష్ణ. బ్రహ్మవాదులకు బ్రాహ్మణులు పిదప రాజు యొక్క పట్టాభిషేకమునకై ఏర్పాట్లు కావించి సమస్త దిక్కుల నుండి జనులు ఉత్సవమునకై నానా విధ సామగ్రిని తెచ్చింది. ఆ విధముగా అంతయు సంపూర్ణముగా నయ్యింది. 12 నదులు, సముద్రములు, పర్వతములు, సర్పములు, గోవులు, పక్షులు, మృగములు, ఉన్నత లోకములు, భూలోకము, సమస్తేతర జీవులు తమ శక్త్యానుసారము రాజుకు నానా విధములకు కానుకలను తెచ్చింది. 13 ఆ విధముగా ప్రియమహారాజు వస్త్రాభూషణములతో శ్రేష్టముగా అలంకృతుడై పట్టాభిషిక్తుడయ్యను. అతడు మరియు శ్రేష్టాభరణ భూషితియకు అతని భార్య అర్చి అప్పుడు అగ్ని వలె గోచరించి. హరే కృష్ణ. 16 మహారాజునకు బంగారు సింహాసనం బహుకరించను. నిరంతరము జలము చిలకరించినదియు చంద్రప్రభలు కలిగినది నగు ఒక చక్రమును వరుణుడు వసగను. 15 వాయుదేవుడు రుదువునకు 2 సామరములను బహుకరించను. ధర్మదేవత అతనికి యశోవర్ధకము పూమాలు ఇచ్చను. స్వర్గరాజు ఇంద్రుడు అతనికి విలువైన కిరీటమును వసగను. ఉచ్చదేవత యముడు ఆ రాజునకు లోకపాలనకే దండములు ఇచ్చను. 16 బ్రహ్మ ఋదు మహారాజునకు ఆధ్యాత్మిక జ్ఞాన నిర్మితమగు కవచము నసగను. బ్రహ్మపత్నికి భారతి సరస్వతి అతనికి ఉత్తమ హారం ఇచ్చాను. విష్ణు భగవానుడు రాజునకు సుదర్శనకం ఇవ్వగా లక్ష్మీదేవి అతనికి అవయమ సంపత్తులు ఇచ్చాను. భాష్యము దేవతలందరూ ఋదు మహారాజునకు పలు విధముగల కానుకలు ఇచ్చారు. దేవదేవుని అవతారముగు హరి స్వర్గలోక మన ఉపేంద్రునిగా తెలియబడినవాడు. రుదువునకు సుదర్శన చక్రం ఇచ్చను. ఈ సుదర్శన చక్రము దేవదేవుడు శ్రీకృష్ణుడు లేదా విష్ణు ఉపయోగించినట్టే సుదర్శన చక్రం కాదు ఎరుగవలను. రుదువు దేవదేవుని శక్త్యంశం కనుక అతనికి వసగబడిన సుదర్శన చక్రము మూల సుదర్శన చక్రము యొక్క పాచిక శక్తికి ప్రాతినిధ్యమై అన్నది. హరే కృష్ణ. 17 చౌతర ప్రభు, చంద్రమౌళి ప్రభు ఉన్నారా? శివుడు అతనికి దశచంద్ర చిహ్నిత మగు వరుణు కలిగిన ఖడ్గమును అసగ్గా శివుని భార్య దుర్గాదేవి ఆ రాజునకు సతచంద్ర చిహ్నిత మగు డాలునిచ్చెను. చంద్రుడు అమృతమయ మగు అశ్వములు నొసగ్గా విశ్వకర్మ అతి సుందర మగు రథమును బహుకరించెను. 18 అగ్నిదేవుడు ఆ రాజునకు మేక, గోవు, కొమ్ములతో తయారు చేయబడిన ధనస్సును బహుకరించను. సూర్యుడు అతనికి సూర్యప్రభలు కలిగిన బాణములను ఇచ్చను. భూర్లోక అధిష్టాన దేవత అతనికి యోగశక్తి పూర్ణములకు పాదుకలు నసగను. ఆకాశము నుండి దేవతలు అనుదినము అతని కొరకై పుష్పములను తెచ్చిరి. భాష్యము రాజు యొక్క పాదుకలు యోగశక్తిని కలిగి ఉన్నట్టు పొదుకే యోగమయ్యో ఈ శ్లోకం వర్ణించినది. అనగా రాజు ఆ పాదుకలను ధరించినంతనే కోరిన చోటకు అవి అతన్ని కొనిపోయేడివి. యోగులు తాము కోరినంతనే ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశం చేరగలరు. ఋదు మహారాజు పాదుకలకు అటువంటి శక్తి ఉండేది. 19 అంతరిక్షమున చరించు దేవతలు ఋదువునకు నాట్యకలను, గానకలను, వాద్యకలను, అంతర్ధాన కళను ఇచ్చిరి. ఋషులు కూడా అమోఘమగ ఆశీస్సులను ఇచ్చిరి. సముద్రుడు తన యందు తయారైన శంఖమును ఇచ్చాను. 20 ప్రభువు ఎటువంటి అవరోధములు లేకుండా రథమును నడుపుటకు సముద్రములు, పర్వతములు, నదులు మార్గమును ఇచ్చినవి. నూతులు, సూతులు, మాగధులు, వంది జనము స్తుతులు కావించరి. తమ కర్తవ్య నిర్వహణకై వారు ప్రభు మహారాజ్ చెంతకు వచ్చి ఉండరు. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామా. 21 శ్లోకం నుండి ప్రభు మహారాజు మళ్ళీ వాళ్ళ వచ్చిన జనాలు పొగడ్తలు విన్నాము. ఓకే, భగవంతుడు
భగవంతుని అవతారంలో వచ్చారు కాబట్టి అందరూ గ్రహించగలిగి వాళ్ళు వాళ్ళ దేవతలు అందరూ కూడా వాళ్ళ శక్తిని అంతటిని కూడా పృథు మహారాజుకి ఇస్తున్నారు. కథలో కూడా చూస్తున్నాం కదా, కృష్ణుడు ఒక అదేంటి శక్తి, కృష్ణుడు ఒక వ్యక్తిని కొడదామనుకునే లోపలే శక్తి అంతా చేతిలోకి వచ్చి అవతల వ్యక్తి మీద దేవతలు అలాగ హెల్ప్ చేస్తుంటారు అని చూసాం కదా, అదే సంఘటన అనమాట. దేవతలు అందరూ అలాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఇవాళ చదివిన దాంట్లో? ఇప్పటి వైద్య విధానం విజ్ఞాన శాస్త్రం ఏపాటి అనిపిస్తుంది అప్పుడు చూస్తుంటే. అవును అవును, ఏదో కలుపుకున్నాం అంటారు కదా ఇప్పుడు వాళ్ళు. అవును, అదంతా కూడా మంత్రశక్తితోనే అన్ని చేయగలిగేవారు బేసికల్లీ. చిత్తశుద్ధి, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక శక్తి అన్ని ఉండేవి ఆ మునులకి. మునులకి ఋషులకి అంత శక్తి ఉండడం వల్లనే చేయగలిగారు, లేకపోతే మరణించిన వాళ్ళు శరీరం నుంచి మాట్లా. అంటే మెయిన్ మళ్ళీ అక్కడికే వస్తాయి అన్నమాట, సూక్ష్మ శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోగలగాలి. శరీరాన్ని దానితో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా యోగాలో నేర్పేది అదే. అప్పుడు ఇంకా మనిషిలో ఉన్న పరమాత్మని ఈజీగా చూడగలుగుతాం. ఒకసారి పరమాత్మను చూడగలిగితే ఇంకా అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. నేను నా అహంకారం అంతకాలం అది జరగదు. దాన్ని చూడగలిగినప్పుడు ఇవన్నీ పడిపోతాయి. దీని ఇవన్నీ పడితేనే అది చూడగలుగుతాం. అది చూడగలం. ప్రభుజీ, ఇప్పుడు జంతు బలి చేసినప్పుడు ఆ జంతువుకి ఆత్మకి వేరే బెటర్ లైఫ్ ఇస్తున్నారు, అందుకని జంతు బలి చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈయన దేహం నుంచి ఈయన ఆత్మ వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఈయన దేహం ఒకటే మిగిలింది. ఈయన దేహం నుంచి ఇంకొక దేహాన్ని క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు చేసి మళ్ళీ ఆత్మ క్రియేట్ చేశారు, ఆత్మను కూడా క్రియేట్ చేసి క్రియేట్ చేశారా? లేదు, దేహాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ దేహాన్ని కోరుకున్న ఆత్మ వచ్చింది. ఓ, ఆత్మ వచ్చింది. ఓకే, ఆ దేహాన్ని అంటే సో అంటే పూర్వజన్మతో సంబంధం లేదు కదా ప్రభుజీ. ఈ దేహం ఆ జన్మలో ఆయన చేసిన దాన్ని బట్టి ఆత్మ క్రియేట్ అయ్యి ఆత్మ ఆ శరీరాన్ని ఎందుకు తీసుకున్నదో కర్మ తెలియదు. అదే అదే, ఆ కర్మ మనకు తెలియదు. ఆ కర్మ మనకు తెలియదు. ఏ అమ్మా, ఆత్మలు ఎప్పుడూ ఉంటాయి, ఆత్మలు ఎప్పుడూ ఉంటాయి, చుట్టూనే ఉంటాయి. దానికి సరిపడు, దానికి శరీరానికి సరిపడు ప్రదేశం చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. ఆ కోరికని కోరికను బట్టి అటువంటి ఒక ఆత్మ శరీరాన్ని ప్రవేశించే అనుకూల వాతావరణం ఉంది అన్నప్పుడే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. అయితే ఆ ఆత్మ ఆ శరీరం ఆ పర్టికులర్ శరీరంలో అనుకూల వాతావరణం బాగుంది అని ఎందుకు అనిపిస్తుంది? అది వాళ్ళు వాటి పూర్వ కర్మఫలాన్ని బట్టి, సూక్ష్మ శరీరంలో మిగిలిపోయిన కోరికలను బట్టి వాటికి ఆ పర్టికులర్ శరీరం మీద మోజు పడుతుంది. ఆ మోజు పడడంతో దానికి అనుకూలంగా ఉండేదానికి ఎంటర్ అవుతుంది. ఆత్మకి శరీరం దొరకడం కూడా అంత ఈజీ మానవ శరీరం కాదు. ఏ శరీరం దొరకడం? మానవ శరీరం దొరకడం మరీ కష్టం. మానవ శరీరం దొరికినప్పుడు మనం చేయగలిగిందల్లా ఈ దాన్ని ఉపయోగించుకుని దాని చరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. అదే మాట 4-5 సార్లు వచ్చింది మనకి, అది తెలుసుకోవాలి. అది మనుషులకు తెలుసుకునే విధంగా, జనాలకు అది తెలుసుకునే విధంగా రాజులు రాజ్యాన్ని పాలించాలి. లేని పక్షంలో అదంతా వాళ్ళ కర్మ వీళ్ళకి, వీళ్ళ కర్మ వాళ్ళకి వస్తున్నాయి. ఆ రోజుల్లో అంత గొప్ప బ్రాహ్మలు ఉన్నారు కాబట్టి రాజు సరైన వాడు లేకపోయినా సరే దే వర్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు అంత శక్తి ఉన్నా అంటే అమ్మ మళ్ళీ బ్రాహ్మణులు కూడా అలా చేయడానికి వాళ్ళు ఎంతో వాళ్ళ మంత్రశక్తిని ధారపోయాల్సి వస్తుంది. అవును, అది వాళ్ళకి ఇండెఫినిట్ స్ట్రెంగ్త్ అని చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంత్రశక్తిని ధారపోస్తే అలా చేస్తారు. అంత అవసరం వచ్చిందని వాళ్ళకి అనిపించి చేశారు. ఎందుకు అనిపించింది? ధర్మం దారి తప్పుతుంది. మళ్ళీ వీళ్ళ చేత కానప్పుడు భగవంతుడే రావాల్సి వచ్చింది. వీళ్ళ చేత కానప్పుడు భగవంతుని రూపమే రావాల్సి వచ్చింది. రావాల్సి వచ్చింది.
ధ్రువుడు ధ్రువుడు అంత గొప్పవాడు అయినా ఆయన వంశంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది. అంతే 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 వస్తుంది. ధ్రువుడు గొప్పవాడు, ధ్రువుడు వంశంలో వచ్చినాయి ఇవన్నీ. ధ్రువుడు గొప్పవాడు, ధ్రువుడు వంశంతో ఇందులో కూడా రాసుకొచ్చారు. అంగరాజు అంగడు గొప్పవాడు, కానీ సునీత్ అన్న ఆవిడతో కలవడం వల్ల నీ ప్రాబ్లం వచ్చింది. సో అది కూడా ఎంత ఇంపార్టెంటో చూడండి. సంస్కారం ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్పారు కదా కొంతమంది అంటారు, ఏడు జన్మలు అటు ఏడు జన్మలు ఇటు చూడాలి అని అంటారు. అందుకనే ఇప్పుడు ఇప్పుడు చూస్తుంది, ఏడు అంకెలు అటు ఏడు అంకెలు ఇటే చూస్తున్నారు తప్పితే. అంతే నాన్న, సంవత్సరానికి ఎన్ని కేలు ఇదంతా కూడా ఎంతటి నాలెడ్జ్, ఎంతటి ఇన్ఫర్మేషన్, ఎంతటి ట్రాన్స్ఫార్మేషన్ తీసుకురాగలిగిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా చదువుతుంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది. ప్రభుజీ అంతా పోయింది అసలు, ఇప్పటికి ఈ రోజుకి ఏమీ లేదు అసలు. అక్కడ ఇలా బుక్స్ చదివితే మనకి నాలెడ్జ్ రావడము, తెలుసుకోవడము, పాటించడము. ట్రాన్స్ఫార్మేషన్ రావాలి, ట్రాన్స్ఫార్మేషన్ రావాలి. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మేషన్ కోసమే కదా ఆయన అంత పరితపించి పుస్తకాలు రాసింది. ఇది జనాల్లోకి వెళ్ళిపోగలగాలమ్మ, జనాల్లోకి వెళ్ళిపోయి సామాన్యమైన విషయంలా గ్రహించగలగాలి. ఇవన్నీ కూడా ఇది సామాన్యమైన విషయం లాగా గ్రహించగలగాలి. అది అదే లోపిస్తుంది, అదే లోపిస్తుంది, అదే లోపిస్తుంది. అది లేక ఇవన్నీ జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పినా వాళ్ళు ఏదో చెప్తారులే అనుకుని కొట్టేయడం అన్నది మానేసేయాలి. మొదలు పెట్టింది అమ్మ అంటారు, లేదా మొదలెట్టింది రా. ఇంకా చాలా బాగుంది అసలు, అట్లా మారుతాదే ఊహించలేదు అది ఆ కథ. సడన్ గా ఒక బ్యాడ్ ఫేస్, ఒక చాప్టర్ అంతా బ్యాడ్ ఫేస్ లో నడిచిన తర్వాత పాజిటివ్. అనుకోలేదు మహారాజు మనకు ముందులో కూడా ఒక దగ్గర వచ్చింది రావటం, కానీ ఇట్లాగే టర్నింగ్ లో వస్తారని అనుకోలేదు. జస్ట్ ఒక లైన్ వచ్చి వదిలేశారు. బాగుంది. ఇంకా ఇవాళ నరసింహారతి ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడతారమ్మా? సుజాత గారు పాడతారమ్మా? పాడతాను మాతాజీ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః శిలటంఖానఖాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరేనాఖాం అద్భుతశృంగాం దళితహిరణ్యకశిపు తనుభృంగాం కేశవద్రూతా నరహరి రూపా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జై ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్, జయ జయ ప్రభుపాద, జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్, జ
జయ జయ గురుదేవ్ నితై గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గోర హరి బోల్ జై నరసింహదేవ కీ జై జై ప్రహ్లాద్ మహారాజ్ కీ జై జై తబ్బాద్ కీ జై జై శుక్రదేవం కీ జై హరే కృష్ణ కృత రికార్డింగ్ ఆపుతున్నానమ్మా